ఈ టాపిక్ మా గ్రూప్ సభ్యులైన నవీన్ గారు, కోట సీతారామయ్య గారు, నాగమణి గారు మరియు గోపి గారు పాల్గొంటున్నారు. ముందుగా, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయింది, కానీ భారతదేశం 500 సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉంది. ఎందుకు బానిసత్వంలో ఉంది? దీని గురించి తెలుసుకోవాలంటే మనం 500 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. 500 సంవత్సరాల ముందు మనకు వాస్కోడి గామా భారతదేశాన్ని కనుగొంది. ఇది చరిత్ర చెప్తున్న నిజం, కానీ ఇది పచ్చయాబద్ధం. ఎందుకంటే భారతదేశాన్ని వాస్కోడి గామా భారతదేశాన్ని కనుగొనడానికి రాలేదు, భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, వాస్కోడి గామా మంచి ధైర్యమైన సాహసోపేతమైన నావికుడు అని, ధైర్య సహాయంతో భారతదేశాన్ని కనుగొనడానికి వచ్చాడని చెప్పారు, అది కూడా అబద్ధం. ఎందుకంటే వాస్కోడి గామా చరిత్ర గురించి చేసుకుంటే, అప్పుడున్న 15వ శతాబ్దంలో యూరోప్ ఖండంలో 2 రాష్ట్రాలు బలంగా ఉన్నాయి. అదొకటి వచ్చేది పోర్చుగల్, రెండోది వచ్చేసి స్పెయిన్. ఈ వాస్కోడి గామానే పోర్చుగల్ దేశస్థుడు. అతను ఆ దేశంలో దోపిడీలు, దొంగతనాలు, లూటీలు చేసేవాడు. నథింగ్ బట్ మన మాఫియా రాజ్యం, ఇప్పుడు ఉన్న మా మాఫియా ఏదో ఆ విధంగా చేసేవాడు. అదే ఈక్వలెంట్ పక్కన ఉన్న స్పెయిన్ రాజ్యాల్లో కొలంబస్, దానికి కొలంబస్ అనే అతను కూడా ఇదే విధంగా దోపిడీలు, దొంగతనాలు చేసేవాడు. సో వీళ్ళు ఏంటంటే, పోర్చుగల్ అనేది భారతదేశాన్ని దోచుకోవడానికి, మన వాస్కోడి గామా అనేది పోర్చుగల్ నుంచి భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు. కొలంబస్ అనేది మన స్పెయిన్ దేశాన్ని అమెరికా నుంచి దోచుకోవడానికి వచ్చాడు. ఎందుకు వీళ్ళు దోచుకోవడానికి వచ్చాడు? సో దీనికి ఏంటంటే, ఆ టైంలో ఆ 15వ శతాబ్దంలో వీళ్ళు ఓడరేవులు దొంగతనాలు చేస్తున్నప్పుడు, ఈ ఓడరేవులు లూటీ చేసినప్పుడు వాళ్ళు ఆ ఓడరేవులను ఈ విధంగా సంపద పంచుకోవడంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించడానికి అప్పుడు అక్కడ ఉన్న 6వ పోప్ రాజ్ ఒక ఆదేశం జారీ చేస్తా ఆదేశం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న తూర్పు భాగం ఆక్రమించుకోవడానికి ఒక దేశం, అది పోర్చుగల్ దేశం. పశ్చిమ భాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇంకో దేశం, అది స్పెయిన్ దేశం పాలగోని ఆదేశాలు జారీ చేశాడు. ఆ ఆదేశాల మేరకే వాస్కోడి గామా భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు. సో మొట్టమొదటిగా వాస్కోడి గామా 1498లో మే 20న కేరళలోని కాలికట్ రాష్ట్రానికి వచ్చాడు. అక్కడ అక్కడ రాజు, కేరళ రాజు వాస్కోడి గామకు ఆశ్రయాన్ని ఇచ్చేసి, ఆతిథ్యాన్ని ఇచ్చి ఆశ్రయాన్ని ఆయన కోరిక మేరకు నివాసం కూడా కల్పించాడు. కానీ వాస్కోడి గామ ఏం చేశాడంటే, ఆ కేరళ రాజు హత్య చేస్తాడు. చేసి అక్కడ కేరళలో ఉన్న ఓడరేవులన్నీ ఆయన కంట్రోల్లో తీసుకొని, దాని మీద పన్నులు విధిస్తూ, పన్నులు ఎవరైనా పన్నులు కట్టకపోతే ఆ ఓడలు సముద్రంలో తోసేసేవాడు. సో దీని తర్వాత ఏమైందంటే, ఈ పోర్చుగల్ నుంచి వాస్కోడి గామ మూడు సార్లు కంచి బంగారు నాణాలతో ఉన్న ఓడరేవు సంపదను తీసుకెళ్లాడు. మొదటిసారి వచ్చేసి 7 ఓడరేవులు, రెండోసారి వచ్చేసి 11 నుంచి 12 ఓడరేవులు, మూడోసారి వచ్చి 20 నుంచి 22 ఓడరేవులు అనేది మన ఈ భారతదేశానికి, పోర్చుగల్ కు తీసుకెళ్లాడు. సో అప్పుడు పోర్చుగల్ ప్రజలు ఏమనుకునేవారంటే, ఈ విధంగా భారతదేశంలో ఎంత సంపద ఉంది, ఈ సంపదను మనం కూడా దోచుకోవడానికి పోవచ్చు. దాంతోపాటు వాళ్ళకి ఎంత ముందుకు వచ్చి ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఏంటంటే, మహమ్మద్ గజనీ కూడా సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నప్పుడు చాలా సంపద ఉంది, సో ఈ సంపద చూసి వాళ్ళు కూడా దోచుకోవడానికి ఆ ప్రజలు కూడా రెడీ అవుతుంది. ఓవర్ టు నవీన్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. మా మెంటర్ నా పేరు వచ్చేసి నవీన్, మాది జీత్రి గ్రూప్ భాస్కర గ్రూపు, నా రోల్ నెంబర్ వచ్చేసి 25. మా మెంటర్ వచ్చేసి కోట నిరంజన్ సారు. 14వ 15వ శతాబ్దముల కాలంలో ప్రపంచంలో అత్యధిక దారిద్ర్యము యూరోప్ దేశాల్లో ఉండేది. తినడానికి తాగడానికి కూడా దొరక్క అసలు అవస్థలు పడుతూ ఉండేవారు. ప్రకృతి వారికి మనకి ఇచ్చినట్టుగా ఏమీ ఇవ్వలేదు. వారికి మన దగ్గర ఉన్నట్టుగా న్యాచురల్ రిసోర్సెస్ లేవు. అక్కడ వాతావరణం అనుకూలంగా కాదు. పంటలు సక్రమంగా ఉండేవి కావు. ఇక పరిశ్రమల గురించి ప్రశ్న ఉదయించు 13వ 14వ శతాబ్దముల కాలంలో యూరోప్లో ఏ పరిశ్రమ ఉండేది కాదు. అందుకే వారు మౌలికంగా తమ మనుగడను కొనసాగించడానికి దోపిడీపై ఆధారపడేవారు పదులు పరులను దోచుకొని తమ పొట్ట పోసుకుంటారు.
ఉండేవారు. దొంగతనం చేయడం, దోపిడీలు చేయడం, లూటీలు చేయడం ఇదే మౌలికంగా యూరోపియన్ల వృత్తి. వారికి ఎప్పుడైతే తెలిసిందో భారతదేశంలో ఇంతటి సంపద ఉందని, సరే మనము వెళ్ళి దోచుకుందాము అని బయలుదేరారు. అలా వాస్కోడిగామా దగ్గరికి వచ్చి భారతవనిని దోచుకోవడం అనే క్రొత్త అధ్యయనాన్ని చరిత్రలో ప్రారంభించాడు. అంతకు మునుపు కూడా మనల్ని దోచుకున్నాడు. మహమ్మద్ గజని వంటి వారు వచ్చి మనల్ని దోచుకున్నప్పటికీ వాస్కోడిగామా ఏ విధంగా అయితే దోపిడిని వ్యవస్థీకృతం చేశాడో, ఆర్గనైజ్ చేశాడో, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన వని వెంటనే ఏం జరిగిందో పోర్చుగల్ వారు వచ్చారు. వారు దాదాపు 70-80 సంవత్సరాల పాటు మన దేశాన్ని దారుణంగా దోచుకున్నారు. దోచుకొని పోర్చుగల్ వారు వెళ్ళారు. వారి వెనుకనే ఫ్రాన్స్ వారు వచ్చారు. వారు మరో 70-80 సంవత్సరాల పాటు దారుణంగా మన దేశాన్ని దోచుకొని వెళ్ళారు. వారు తర్వాత డచ్ వారు వచ్చారు. హాలాండ్ వారు మన దేశాన్ని కొల్లగొట్టారు. ఇక ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు. వారు కేవలం మన దేశాన్ని దోచుకోవడానికి కాదు, మన దేశాన్ని పాలించడానికి కూడా వచ్చారు. పోర్చుగల్ వారు వచ్చారు దోచుకోవడానికి. తర్వాత ఫ్రాన్స్ వారు కూడా వచ్చారు దోచుకోవడానికి. ఆ పైన డచ్ వారు వచ్చారు దోచుకోవడానికి. తర్వాత ఆంగ్లేయులు వచ్చారు దోచుకోవడానికి. ఆంగ్లేయులు దోచుకునే ప్రక్రియను మార్చారు. ఆంగ్లేయులకు పూర్వం మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వారు ఆర్మీని తీసుకువచ్చారు, తుపాకీని తీసుకువచ్చారు, ఖండాన్ని తీసుకొని వచ్చారు. అలా వారు బలవంతంగా దోచుకునే వారు ఆంగ్లేయులు ఏం చేశారు? ఆంగ్లేయులు దోపిడీ ప్రక్రియని మార్చారు. వారు తమ కంపెనీని ఒకటి స్థాపించారు. దాని పేరు ఈస్ట్ ఇండియా అని పెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొని మొట్టమొదటిసారిగా సూరత్కు వచ్చారు. ఈ గుజరాత్లోనే మన దేశం యొక్క దురదృష్టం ఏమిటంటే, మన దేశంపై ఎప్పుడెప్పుడు దోపిడీ జరిగినా అందుకు గుజరాతే మార్గంగా జరిగింది. భారతదేశాన్ని దోచుకోవడానికి ఎంతమంది వచ్చినా గుజరాత్ గుండానే భారతదేశంలోకి చొరబడ్డారు. ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గుజరాత్లో సంపద అధికంగా ఉండేది. నేను చరిత్ర విద్యార్థిని కాలేకపోవచ్చు. అసలు మనం ఆంగ్లేయులకు బానిసలు కావడం వెనుక ముఖ్యమైన కారణం ఏమిటి అని ఇది మనందరం తప్పుగా తెలుసుకోవాల్సిన విషయం. మనం ఆంగ్లేయులకు బానిసం ఎలా అయ్యాం? ఇంత పెద్ద దేశం 34 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం కేవలం 50,000 మంది ఆంగ్లేయులకు ఆ ప్లాసీ యుద్ధాన్ని గురించి ఒక డాక్యుమెంట్ వస్తుంది మేడం, వినపడుతుంది మేడం? ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున కేవలం 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఫిరోజ్ ఉద్దాల తరఫున 18,000 మంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరిని అడిగినా, ఎంత సామాన్యమైన తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిని అడిగినా, ఒక చిన్నపిల్లవాడిని అడిగినా సమాధానం చెప్పగలరు? ఒకవైపు 300 మంది ఉన్న మరోవైపు 18,000 మంది ఉన్నప్పుడు ఏ పక్షం గెలుస్తుంది? ఎవరి వైపు అయితే 18,000 మంది సైనికులు ఉన్నారో వారు గెలుస్తారు. కానీ గెలిచింది ఎవరి వైపున 300 మంది సైనికులు ఉన్నారో వారు గెలిచారు. ఎవరి వైపున 18,000 సైనికులు ఉన్నారో వారు ఓడారు. ఇక భారతదేశంలో చెందిన సైన్యాల ఒక్కొక్క సైనికుల గురించి ఇంగ్లాండ్లోని పార్లమెంటులో ఏమని చెప్పుకునేవారంటే, భారతదేశానికి చెందిన ఒక్కొక్క సైనికుడు 5 ఆంగ్లేయులు మట్టుపెట్టగల సముద్రని, మరి అంతటి శక్తివంతమైన 18,000 మంది సైనికులు 300 మంది తమ కంటే బలహీనమైన ఆంగ్లేయ సైనికుల చేతిలో ఎలా ఓడిపోయారు? ఇది గంభీరంగా అర్థం చేసుకునే విషయం. ఆ దస్తావేజ్ పరిశీలించిన మీద మనం ఓడిపోవడం ఎలా ప్రశస్తిగించిందో అర్థమైంది. ఆంగ్లేయుల తరపున యుద్ధానికి వచ్చిన వ్యక్తి పేరు రాబర్ట్ క్లైవ్. తన ఆంగ్లేయ సేనకు సైన్యాధిపతి. మరోవైపు భారతదేశం ద్వారా తిరోజులో తన సైన్యానికి సైన్యాధిపతి పేరు మీర్ జాఫర్. మరి ఇంతకీ జరిగింది ఏమిటి? రాబర్ట్ క్లైవ్ విషయం అర్థమైంది. ఆంగ్లేయులు భారతీయులు ముఖాముఖి ఎదుర్కొంటే ఆంగ్లేయులు ఓడిపోవడం తథ్యం. యుద్ధం గంట కూడా జరిగే అవకాశం లేదు. క్లైవ్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు బ్రిటిష్ పార్లమెంట్కి తెలియజేయడం జరిగింది. ఈ దస్తావేజులో క్లైవ్ రాసిన 2 ఉత్తరాలు ఉన్నాయి. ఒక లేఖలో క్లైవ్ రాశాడు, మరోవైపు కేవలం 300 మంది సైనికులే ఉన్నారు. తిరోజు యుద్ధం వైపు 18,000 సైనికులు ఉన్నారు కనుక మనం యుద్ధం గెలిచే అవకాశం లేదు. ఒకవేళ బ్రిటిష్ పార్లమెంట్ ఆంగ్లేయ పార్లమెంట్ యుద్ధం చేయించాలని భావించినట్లయితే మాకు అదనంగా సైన్యం పంపించాల్సి ఈ లేఖ జవాబుకు బ్రిటిష్ పార్లమెంట్ మరొక ఉత్తరం వచ్చింది.
ఈ దేశం ప్రతి పార్టీకి అధికారం లభించింది. కొందరికి తక్కువ కాలం, కొందరికి ఎక్కువ కాలం అధికారం. ప్రతి పార్టీ ఇదే విధంగా చేయడం వల్లనే సాధ్యమైనంత ఎక్కువగా విదేశీయులు కంపెనీలు ఆహ్వానం చేయడం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో ఈ మధ్యనే తిరునాళ్ళు వంటి కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తిరునాళ్ళ గురించి మీకు పత్రికల్లో మీరు చదివే ఉంటారు. 2 రోజులు 3 రోజులు అడ్వాన్స్డ్ మహారాష్ట్ర గురించి ప్రధాన చర్చ జరిగింది. అదే అదేమిటంటే, మహారాష్ట్రకు విదేశీ కంపెనీలను సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, మీరు దయచేసి వచ్చి దోచుకోండి అని ప్రకటించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి జాతరలు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే, ప్రతి ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రితో పోటీ పడుతూ వారికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలు, న్యాయ వ్యవస్థలు అన్నీ అన్నీ మనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి రూల్సే మన అంటే మన దేశంలో ఫాలో అవుతున్నాం కాబట్టి నెహ్రూ గారు దాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. మనకు ఇంకా పూర్తి అంటే పూర్తిగా స్వాతంత్రం రాలేదని ఆయన భావిస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీని మనం తరిమి కొట్టాలని భావించి తరిమి కొట్టారు, కానీ మిగతా 129 కంపెనీలు మన దేశంలోనే కొనసాగుతాయి. కానీ మిగతా ఆర్థిక సంస్థలను ఎలా కొనసాగించాలి అనేదే మన భారతీయులకు వచ్చిన సవాళ్ళలో ఒకటని భావించారు. ఆ తర్వాత ఇంకా మన భారత ప్రజలకు నిజమైన స్వాతంత్రాన్ని మనం ఇవ్వాలి అంటే విదేశీయులు ప్రవేశపెట్టినటువంటి చట్టాలు, న్యాయ వ్యవస్థ అంటే ఇవన్నీ ఆ రూల్స్ అన్ని మార్చుకొని మన దేశీయ అంటే మన దేశీయ వ్యవస్థను, మన దేశీయ విధానాలను మెరుగుపరచుకోవాలని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్రం చట్టం మనం 1947 వచ్చినప్పటికీ అది నామమాత్రపు విజయం కానీ అని భావించారు. అసలైన స్వాతంత్రం మనకు రావాలి అంటే పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అవన్నీ విడిచిపెట్టి మన స్వదేశీ రూల్స్ని ఫాలో అవ్వడమే మనకు అంటే మనకు వచ్చేటువంటి నిజమైన స్వాతంత్రం అని ఆయన అన్నారు. విదేశీయుల విధానాలపై ఆధారపడిన రాజ్యాంగం మనకు ఎప్పటికీ మేలు చేయదని ఆయన పేర్కొన్నారు. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్ సార్, జీత్రి కంగ్రాచులేషన్స్ అండి. ఫీడ్బ్యాక్ అనేది తర్వాత ఇస్తాం. అద్భుతంగా ఉంది. రాజశేఖర్ సార్, టైం అయిపోలేదా వీళ్ళది? 1 మినిట్ ఎక్స్ట్రా అయింది మేడం. నేను అందుకే 12 మినిట్స్ అవగానే ఆఫ్ అండి అన్నాను. ఫ్లో బాగుందని కంటిన్యూ చేశారు మీరు. అంటే 20 సెకండ్స్ ఏ వచ్చింది లాస్ట్ వాళ్ళకి అని నేను ఆగాను. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ గ్రూప్ చేయండి. G7 సార్? మేడం G9. G1 మేడం, ఒక పార్టిసిపెంట్ ఎగ్జిట్ అయ్యాడు, జాయిన్ అవ్ జూమ్ లింక్ మళ్ళీ జాయిన్ అవ్వట్లేదు అంట మేడం, G7 నుంచి. ఓకే ఒక్కసారి చూడండి సార్. అంటే G9 తీసుకోండి. ఓకే G9, రేజ్ యువర్ హ్యాండ్స్. అందరికి శుభ సాయంత్రము. మేము G9 లూనార్ గ్రూప్ నుండి ఇప్పుడు ప్రెసెంట్ చేయడానికి రాబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే శ్రీనివాస్ పెరుమంగ సార్ కి హ్యాపీ టీచర్స్ డే. అలాగే మా మెంటర్ లక్ష్మణ్ సార్ కి కూడా హ్యాపీ టీచర్స్ డే. ఇక్కడ ఉన్న అందరు మెంటర్స్ కి కూడా హ్యాపీ టీచర్స్ డే. సో ఈ రోజు రాజీవ్ దీక్షిత్ గారు ఇచ్చిన ఆడియో ఫైల్ స్వాతంత్రమా బానిసత్వమా అనే ఒక ఆడియో ఫైల్ గురించి మాట్లాడుతున్నాము. దీంట్లో వారు కొన్ని కీలకమైన విషయాలను మనకు
చెప్పడం జరిగింది. ఎలాగైతే స్వాతంత్రంలో కొన్ని కపటాలు కాన్స్పిరసీస్ జరిగాయో దాని గురించి వివరించారు. సో 1997లో అందరూ ఇండియా యొక్క 50th ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్న సమయంలో రాజీవ్ దీక్షిత్ గారు ఏమనుకుంటున్నారంటే 500 ఇయర్స్ ఆఫ్ స్లేవరీ కంప్లీట్ చేశామని అనుకుంటున్నారు. ఎలా ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే 1498లో వాస్కోడిగామా గారు ఎప్పుడైతే ఇండియాని కనుక్కున్నారో అప్పుడే వరల్డ్ హిస్టరీలో ఇండియా అనే ఒక పేరు నోట్ అవ్వడం జరిగింది. అంతకుముందు ఇండియా గురించి ఎక్కడ ఆనవాళ్ళు కానీ ఏవి లేవు. ఈ వాస్కోడిగామా ఇండియాని కనుక్కోవడం ఒక నిజంగానే ఒక బై మిస్టేక్ కనుక్కున్నారా లేకపోతే ఏదైనా కాన్స్పిరసీ దాని వెనకాల ఉందా అని రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. ఇండియాని కనుక్కున్న సమయంలోనే కొలంబస్ స్పెయిన్ కి చెందిన కొలంబస్ అమెరికాని కనుక్కున్నారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న లింక్ ని రాజీవ్ దీక్షిత్ గారు స్పష్టంగా చెప్పారు. అయితే స్పెయిన్ అలాగే పోర్చుగల్ ఇది యూరోప్ కి చెందిన కంట్రీస్. ఆ సమయంలో యూరోప్ కి మంచి పవర్ ఉంటుండే వరల్డ్ లో. సో వీళ్ళు ఎక్కువగా దోపిడీ దొంగలు మాఫియా ఇలాంటివి చేసేవాళ్ళు. అయితే ఆ టైంలో ఒక వీళ్ళు బాగా గొడవ పడే వాళ్ళు కూడా, ఎవరికి ఎంత దోచుకున్న దాంట్లో ఎవరికి ఎక్కువ రావాలి ఎవరికి తక్కువ రావాలి అలా ఒక సమయంలో ఈ గొడవ పెద్దదయ్యి వాళ్ళ ధార్మిక అధికార యంత్రాంగాన్ని సంప్రదించడం జరిగింది. ఆ కాలంలో అక్కడ మతపరమైన అధికారం క్రిస్టియానిటీ యొక్క అధికారం క్రైస్తవ మతాధికారానికి కలిగిన పోప్ అని అనేవాళ్ళు. వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు ఒక కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సో ఆ ఆదేశాల ప్రకారం ఏంటంటే పోర్చుగల్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ని కాంకర్ చేసుకుంటారు. అలాగే స్పెయిన్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ని కాంకర్ చేసుకొని వాళ్ళు డివైడ్ చేసుకుంటారు అని ఈ అధికారిక యంత్రాంగం వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అయితే పోర్చుగల్ నుండి వాస్కోడిగామా ఇండియాని కనుక్కున్నారు ఈ పా ఈ ఆదేశాల ప్రకారం. అండ్ స్పెయిన్ నుండి కొలంబస్ అనే వ్యక్తి అమెరికాని కనుక్కున్నాడు. అయితే మన మన హిస్టరీ ప్రకారం ఈ వాస్కోడిగామా అలాగే కొలంబస్ ను ఎక్స్ప్లోరర్స్ వాళ్ళు చాలా వాళ్ళని బాగా ఎలివేట్ చేసి చెప్పారు. కానీ నిజానికి వీళ్ళిద్దరూ పెద్ద మాఫియా దొంగలు, మాఫియా కింగ్లని రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. వీళ్ళు ఎంత ఎంత బ్యాడ్ పీపుల్ అంటే వాళ్ళని నరాధముడు అని వాళ్ళని అంటారు. ఈ కొలంబస్ అనే వ్యక్తి ఆ కాలంలో అమెరికాలో మాయా వర్గానికి చెందిన కొంతమంది రెడ్ ఇండియన్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళని ఈ కొలంబస్ అనే వ్యక్తి ఆయన బాగా వాళ్ళని దండయాత్ర చేసి వాళ్ళ దగ్గర టాక్సెస్, వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అవన్నీ దోచుకున్నారు. దోచుకొని ఎంతగానో నీచానికి దిగజారంటి కొలంబస్ వాళ్ళ దగ్గర ఆ సొమ్మును దోచుకోవడానికి వాళ్ళని చంపడానికి కూడా వెనకాడలేదు. అయితే ఈ ఈ ఆదేశాలు జారీ చేయడానికి ఈ పోప్ వాళ్ళు అంత పవర్ఫుల్ అంటే అవును, ఆ కాలంలో క్రైస్తవ మతాధికారం ఎంత భయంకరంగా ఉండేనో ఊహించుకోవచ్చు అని రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. ఓవర్ టు శశివర్ధన్ సార్. నన్ను నన్నుగా తీర్చిదిద్దిన నా గురువులందరికీ ముందుగా పాదాభివందనాలు. ఈ కొలంబస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 14 నుంచి 15 సంవత్సరాలు అమెరికా స్థానికుల నుంచి దోచుకున్నారు. ఆ దోచుకున్న దాన్ని స్పెయిన్, అప్పుడు స్పెయిన్ అనుకుంటుందంటే అమెరికా చాలా ధనవంతమైన దేశం అని, ఆ దేశంలో మనం ఇంకా దోచుకోవచ్చని అక్కడ ఉన్న సైనికులని పంపడం జరిగింది. ఆ సైనికులు ఏం చేస్తారంటే ఒక 10 కోట్ల రెడ్ ఇండియన్స్ ని చాలా దారుణంగా చంపుతారు. ఆ చంపినటువంటి మరణాల మీద పుట్టిన పునాదయ్యే అమెరికా. అలాంటి అమెరికా మన దేశంలో యొక్క హ్యూమన్ రైట్స్ గురించి విమర్శించడం చాలా బాధాకరం. ఎవరైతే వాస్కోడిగామా ఉన్నారో 1498 సంవత్సరంలో అతిథి దేవోభవ అనే నా భారతదేశానికి అతిథిగా వచ్చి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ యొక్క రాజు మొహజీన్ అనే వ్యక్తిని దారుణంగా చంపిన దేశాన్ని పాలించడం జరిగింది. అలాగే మహమ్మద్ గజనీ అనే వ్యక్తి 17 సంవత్సరాలు దాదాపు ఏకతాటిగా 17 సంవత్సరాలు నా దేశాన్ని దోచుకున్నారు. అదేవిధంగా దాన్ని ఆధారంగా చేసుకున్న మిగతా దేశాలు ఏదైతే ఉందో, తినడానికి తిండి లేనటువంటి, తాగడానికి నీళ్లు లేనటువంటి యూరోపియన్స్ కావచ్చు,
వేరే దేశస్తులు కావచ్చు నా దేశాన్ని మీద వాడి దోచుకోవడానికి వచ్చారు. అక్కడ యూరోప్ నుంచి మొదలుకుంటే ఆంగ్లేయుల దాకా ఈస్ట్ ఇండియా కంపెనీల పేరుతో గుజరాత్ని ఆధారంగా చేసుకొని నా దేశాన్ని దోచుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్, ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చినప్పటికీ వారు క్రమంగా భారతదేశంలో రాజ్యాధికారం కోసం ముందుకు వచ్చారు. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో తమ మొదటి వాణిజ్య వ్యాపారం స్థాపించారు. ఇది ఆంగ్లేయులు భారతదేశంపై మొదటి అడుగైంది. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈ ఆధిపత్యం కీలకమైంది. ఒకవైపు సిరాజ్ ఉద్దౌలా 18,000 మంది సైనికులతో ఉండగా మరోవైపు కేవలం 300 మంది ఆంగ్లేయుల సైనికులు ఉన్నారు. ఆయన వ్యూహాత్మక మోసాల వల్ల ఆంగ్లేయులు గెలిచారు. ఇది ఎలా గెలిచారంటే సిరాజుద్దౌలా సైన్యం కమాండర్ మీర్ జఫర్ తన నాయకుడు సిరాజుద్దౌలాను వెన్నుపోటు చేసి బ్రిటిష్ వారితో చేతులు కలిపాడు. ఆయన పోరాటం లేకుండా తన సైన్యాన్ని లొంగిపోవడానికి అంగీకరించాడు. సిరాజుద్దౌలా సైన్యంతో నేరుగా పోరాడితే వారు ఓడిపోతారని తెలుసుకున్న రోబర్ట్ క్లైవ్ మీర్ జఫర్ను లొంగిపోవడానికి లంచం ఇచ్చాడు. ఆయనకు నవాబ్ పదవిని హామీగా ఇచ్చాడు. అధికారం మరియు సంపద కోసం మక్కువ పెట్టిన మీర్ జఫర్ తన దేశాన్ని వెన్నుపోటు చేయడానికి అంగీకరించాడు. మీర్ జఫర్ యొక్క వంచన ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ విజయాన్ని నిర్ధారించింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ వలన వలస పాలన ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆంగ్లేయులు వ్యాపార ఆవరణం స్థాపన పేరుతో ఒక్కొక్క నగరాన్ని తమ పట్టు సాధించారు. సూరత్, కలకత్తా, మద్రాసు వంటి ప్రాంతాల్లో వాణిజ్య కేంద్రాలుగా మారి చివరికి బ్రిటిష్ పాలనకు పునాదులయ్యాయి. హ్యాపీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురువులందరికీ. నా పేరు మోహన్ రెడ్డి, మా మెంటర్ గారు శ్రీ లక్ష్మణ్ గారు. అడబుల్ సార్ వైస్. చెప్పండి సార్. ఓకే సార్, అయితే ముఖ్యంగా రాజదీక్షిత్ గారు చెప్పినటువంటి అంశాల్లో ఈ బెంగాల్ దండయాత్ర మరియు బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం సంబంధించి మనకు ఎప్పుడైతే 1757లో ప్లాసీ యుద్ధం జరిగిందో, ఆ ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యంలోకి బెంగాల్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ భారతదేశంలో బ్రిటిష్ యొక్క పరిపాలనకు ఆ రోజు నాంది పలకడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్థిక సంక్షోభం సంబంధించి ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశంలో ఆర్థిక వనరులను బ్రిటిష్ వాళ్ళ పాలకులు చాలా రకాలుగా దోపిడీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రాయల్టీల రూపంలో మన దగ్గర ధనము, తర్వాత దేశ సంపదను కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత అగ్రికల్చర్ సంబంధించి అంటే వ్యవసాయ సంక్షోభం కూడా ఎట్లా పడుతుంది అంటే ఈ భారతీయ రైతులపై బ్రిటిష్ విధానాలు వారి యొక్క ప్రభావం అంటే మిగులు సర్ప్లస్ ఉన్నటువంటి ఉత్పత్తిని అంతా కూడా వారు బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అనేక మంది రైతులు కూడా అప్పుల పాలు కావడం, దీనివల్ల విపరీతమైనటువంటి ఆర్థిక నష్టం కూడా మనకు కలగడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక మార్పులు, నిరుద్యోగం సంబంధించి కూడా వ్యాపారంలో వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మోనోపాలి విధానం వాళ్ళు అవలంబించడం జరిగింది. తర్వాత తదనుగుణంగా వాణిజ్య పద్ధతులన్నీ కూడా మన దగ్గర దేశీయ వాణిజ్య పద్ధతులన్నీ కూడా దెబ్బతినడం జరిగింది. ఆ తర్వాత రైల్వే నిర్మాణం కూడా బ్రిటిష్ వాళ్ళు చేపట్టిన సందర్భంలో మన యొక్క వనరులను తరలించకపోవడం కోసం మాత్రమే వాళ్ళు అటువంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వారి అవసరాల కోసం మాత్రమే చేపట్టడం జరిగింది. వారి వాణిజ్యము, తర్వాత వారి వ్యాపారం కోసం మాత్రమే చేపట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. విదేశీ కంపెనీలకు చెందిన వారు కేవలం కొంత పెట్టుబడి పెట్టినందువల్లనే భారతీయ పౌరసత్వాన్ని పొందేటట్లయితే ఇక ఈ దేశంలో వారి అధికారం మన ప్రధానమంత్రి అధికారంతో సమానం అవుతుంది. ఇక విదేశీ కంపెనీకి చెందిన ఒక అధికారి మన దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే మన దేశంలోని పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా తను పోటీ చేయగలడు. ఎందుకంటే ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ విధమైన అర్హతలు అవసరం లేదు. కేవలం మీరు ఈ దేశ పౌరుడై ఉంటే చాలు. ఓవర్ టు శ్రీశైలం సార్.
1947 నాటికి మనకు ఇండియాలో 127 ఆన్లైన్ కంపెనీలు ఉన్నాయి. స్వాతంత్రం వస్తే మనం ఎట్లాగో ఈ కంపెనీల వల్ల ఇబ్బంది అవుతుందని ఈ కంపెనీలన్నీ వెళ్ళబట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ లార్డ్ మౌంట్ బాటన్ అనే అతని వ్యక్తి ఈ నెహ్రూతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే మన దేశం నుండి పంపించడం జరిగింది. అలాగే బ్రూక్ బాండ్ లిమిటెడ్ ఇండియా ఇలాంటి కంపెనీలను కూడా మనకు అలానే ఉంచడం జరిగింది. 1946లో తయారైనటువంటి ఇంగ్లాండ్ ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో మనకు రాజ్యాంగం వచ్చినాక కూడా అదే అవలంబించడం చేసిండ్రు. అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. 1935లో గవర్నమెంట్ ఇండియా రూల్ అనేది ఏదైతే వచ్చిందో దాని ఆ 90 ఆర్టికల్స్ను నెహ్రూ గారు అలానే కంటిన్యూ చేశారు. మనకు ఈ మన భారతదేశం మాత్రం స్వాతంత్రం పొందలేదు కానీ ఫ్రాన్స్ అమెరికా మాత్రం స్వాతంత్రం పొందాయి. అలాగే మనకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కూడా 1894లో వచ్చింది. అలా ఝాన్సీ నగరంలో ఉన్నటువంటి నగరం మీద ఝాన్సీ లక్ష్మీబాయి గారు హత్య చేయించబడ్డారు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా మన భారతదేశం స్వాతంత్రం రావడానికి ఎన్నో ఎదుర్కొన్నది. ఈ విధంగా మనకు స్వాతంత్రం కంటే బానిసత్వమే ఎక్కువ ఉన్నదని ఈ మనకు రాజీవ్ దీక్షిత్ గారు పేర్కొన్నారు. జై హింద్, జై భారత్, వందే మాతరం. పర్ఫెక్ట్ టైమింగ్ సార్. వావ్, సూపర్, కంగ్రాట్యులేషన్ G9. థాంక్యూ మేడం. థాంక్యూ మేడం. G11 G7 మేడం. G7 ఓకే మేడం. G7 ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అందరికి ఒక సజెషన్ అండి, మొబైల్ మీ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీ మొబైల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ హారిజోంటల్ లో పెట్టండి, దయచేసి వర్టికల్ గా పెట్టకండి. మీ టైం ఏందనేది చూసి ప్రెజెంటేషన్ ఇవ్వండి, అలా చెప్తూ వెళ్ళకండి, ఎందుకంటే వెనకొచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎస్, రెడీ అండి. G7 ఒక్కసారి అందరు వచ్చేసారు. ఒకటి రాలే సుదర్శన్ సార్ కి అక్కడ దాంట్లో నుండి రాలేకపోతున్నాడు మేడం. మనం కంటిన్యూ చెప్తాం అతంది, మళ్ళీ చెప్పిద్దామా మేడం? కంటిన్యూ వీలం చేయండి, నేను ట్రై చేస్తా. సుదర్శన్ సార్ ఎక్కడ నెంబర్ G7? ఆహా, కాదు సార్, మధ్యలో ఉన్నారా లాస్ట్ లో ఉన్నారా వారి ఎప్పుడు అని? మధ్యలో ఉన్నాడు. మధ్యలో G7 కనిపించట్లేదు సార్. కొంతమందిది నాట్ జాయిన్ అని కనబడుతుంది సార్. అసలు అది థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు మేడం సుదర్శన్ గారు. మా సీక్వెన్స్ థర్డ్. G7 58. ఓకే సార్, నేను ట్రై చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ సార్ ఈ రూమ్ లో రాలేకపోతే లాస్ట్ చెప్పిస్తాం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు గీత, రోల్ నంబర్ 63, గ్రూప్ 7, ఆదిత్య గ్రూప్. మా మెంటర్స్ వచ్చి బి నరేంద్ర గారు మరియు వరలక్ష్మి మేడం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందుగా మా అమ్మగారికి, నాన్నగారికి, గురువులందరికీ పాదాభివందనాలు. అసలు టీచర్ అవ్వాలంటే, గురువు అవ్వాలంటే ముఖ్యంగా ఏదన్నా క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అండి. బిఎడ్ఓ, డిఎస్ఓ, టెట్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళే టీచర్గా పోస్టింగ్ అవడానికి ఒక క్వాలిఫికేషన్ అనేది నిర్ణయిస్తారు. కానీ మన ఇంపాక్ట్ అసలు అద్భుతం అండి. మన ఇంపాక్ట్ వాళ్ళు క్వాలిఫికేషన్ అయ్యేవి కాకుండా మనలోని ప్రతిభని తీసుకొచ్చి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మెంటర్స్ గాను గురువులుగా తయారు చేస్తున్నారండి. అందుకే గురువులందరికీ కూడా, గెస్ట్ స్పీకర్స్ అందరికీ, మెంటర్స్ అందరికీ కూడా పాదాభివందనాలు. అంతేకాకుండా గురువులకే గురువులైనటువంటి గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ టీచర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఈరోజు టాపిక్ వచ్చేసి 1997 ప్రబోధం నుండి తీసుకోబడిన శ్రీ రాజీవ్ దీక్షితులు గారి వ్యాఖ్యానం. ఇది స్వతంత్రమా లేక బానిసత్వమా అనే వ్యాఖ్యానంలో 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ 1997కి స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని భారత ప్రభుత్వం చెబుతుంది. అయితే 1947లో భారతదేశం ఆంగ్లేయుల నుండి విముక్తి అయితే అయ్యింది. కానీ శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి అభిప్రాయం ప్రకారం మనం ఇంకా భారతదేశం 500 సంవత్సరాల నుంచి బానిసత్వంలోనే ఉంది అని అంటున్నారు. దానికి నిదర్శనంగా ఈ వివరణని మా గ్రూప్ సభ్యులైనటువంటి దానికి భారత వివరణ ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా అంటే, ఆదిత్య గ్రూప్ 7 సభ్యులైనటువంటి రమేష్ అబ్బా గారు, సుదర్శన్ గారు, మహేష్ జీ గారు,
బాలనరసింహ గారు, వెంకట్ గారు, అనిల్ గారు అండ్ వినీలా మేడం మిగతా అంతా కూడా వివరిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, సౌండ్ రావట్లేదు. పంతొమ్మిది వందల 47లో భారతదేశానికి వచ్చింది స్వాతంత్రం కాదు. 1498లో వాస్కోడిగామా ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టాడో అప్పటి నుండి భారతదేశం బానిసత్వంలోనే ఉంది. అదేంటి, ఆయన ఒక మహా గొప్ప వ్యక్తి కదా. చరిత్రకారులు చెప్పినంత మాత్రం ఆయన గొప్ప వ్యక్తి కానే కాదు, ఆయన ఒక పచ్చి దొంగ. సముద్రంలోని ఓడలను దోచుకునేటువంటి పోర్చుగీస్ కు చెందినటువంటి ఒక దొంగ. 1415 శతాబ్దంలో ఆయనతో పాటు కొలంబస్ అనేటువంటి వ్యక్తి స్పెయిన్ దేశం నుండి దోచుకున్నటువంటి ఆయన ఒక దొంగ. ఈ స్పెయిన్ దేశము, పోర్చుగీస్ దేశము 15వ శతాబ్దంలో ఈ రెండు దేశాలే శక్తివంతమైనటువంటి దేశాలు. వాళ్ళు ఎవరిని దోచుకోవాలి, ఎక్కడి నుంచి సంపద ఎక్కడ తెచ్చుకోవాలన్నటువంటి వీళ్ళ మధ్యలో వచ్చేటువంటి గలాటాలో వీళ్ళ సమస్య పరిష్కారం తీసుకోవడం కోసం ఆ కాలంలో క్రైస్తవ మత సామ్రాజ్యానికి అధికారిగా చలామణి అవుతున్నటువంటి 6వ పోపు దగ్గరికి వెళ్ళి వీళ్ళు సమస్యను చెప్పినప్పుడు మీరు ఎందుకు గొడవపడుతున్నారు అని ప్రపంచాన్ని ఏదో తానే అధిపతిగా ఉన్నట్టుగా విడదీసి తూర్పుకు ఒకరు వెళ్ళండి, పడమటకు ఒకరికి వెళ్ళండి అని చెప్పేసి పశ్చిమ దేశానికి కొలంబస్ను పంపించాడు. కొలంబస్ అక్కడికి వెళ్ళి అనాదిగా ఉంటున్నటువంటి రెడ్ ఇండియన్స్, మాయా కల్చర్ కి సంబంధించినటువంటి ఆ పాపం వాళ్ళని దండించి బెదిరించి వాళ్ళ దగ్గర బంగారము వెండి లాక్కోవడం మొదలుపెట్టాడు. చివరికి ఎంతగా తెగించాడంటే వాళ్ళను చంపడం కూడా మొదలుపెట్టాడు. ఆయన దోచుకున్న ధనాన్ని చూసి వాళ్ళ దేశం సైన్యం కూడా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి సొమ్ము మేము కూడా తెచ్చుకుంటామని వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి 10 కోట్ల అమెరికన్లను, ఒరిజినల్ అమెరికన్లు అనేది రెడ్ ఇండియన్సే, వాళ్ళ శవాల మీద ఏర్పరిచినటువంటిది ప్రస్తుతం కనబడుతున్నటువంటి అమెరికా. నేనేమి తీసుకోను అన్నట్టుగా వాస్కోడిగా మా అక్కడి నుండి మన ఇండియాకు వచ్చాడు. కేరళ ఉన్నటువంటి కాలికట్ ప్రదేశంలోకి వెళ్ళి ఆనాడు రాజుగా పరిపాలిస్తున్నటువంటి చెరియన్ దగ్గరికి చెల్లి నేను అతిథిగా ఉంటానని చెప్పి ఆయనకి తిథి పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. మోసం చేసి ఆయన చంపేసి తానే అధికారం చెలాయించుకున్నాడు. అలాంటి పరిస్థితిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము బానిసత్వంతో ఉంటున్నాము. పదిహేడు వందల యాభై ఏడులో జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో భారతదేశం తరఫున ఎంతమంది సైనికులు పాల్గొన్నారు, అదే విధంగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఎంతమంది సైనికులు పాల్గొన్నారు అని రాజు దీక్షిత్ గారు తమ గురువు గారికి అడగడం జరుగుతా ఉన్నది. అడిగినటువంటి సందర్భంలో గురువు గారి దగ్గర తన సమాచారం, దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. దీనికి సంబంధించి లండన్ కి సంబంధించినటువంటి ఒక లైబ్రరీ నుండి కొన్ని పుస్తకాలను రాజు దీక్షిత్ గారు తీసుకొని క్లుప్తంగా వాటిని చదివి భారతదేశం నుంచి పాల్గొని భారతదేశం నుంచి 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో భారతదేశానికి సంబంధించినటువంటి వీర సైనికులు 18,000 మంది పాల్గొనడం జరిగింది. అది బ్రిటిష్ సంబంధించినటువంటి సైనికులు ఓన్లీ 300 మంది మాత్రమే పాల్గొనడం జరిగింది. అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా గెలుస్తుంది, ఇది ఏ భారతదేశం ఏ విధంగా ఎందుకు ఓడిపోతుంది అని ఎవరిని చిన్నపిల్లవాడిని అడిగినా కూడా ఇది చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా భారతదేశం గెలుస్తుందని. కానీ భారతదేశంలో బెంగాల్కి బెంగాల్ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఫిరోజుద్దౌలా చాలా పరిపాలనా దక్షుడు, గొప్ప వ్యక్తి, గొప్ప చక్రవర్తి, గొప్ప నవాబు ఆయన. ఆయన పరిపాలనలో పనిచేస్తున్నటువంటి ఒక సైనిక అధికారి మీర్జాహాన్ చాలా దొంగ. ఆ మీర్జాహాన్ ఎప్పటికీ ఆయనకి ఏముండేది అంటే, నేను ఈ దేశానికి నేను ఒక నవాబును కావాలి, పెద్ద అధికారం కావాలి నాకు అని డబ్బుల అహంకారంతో ఆయన పదవి కోసం వ్యామోహం ఉండేటువంటిది. దీన్ని గ్రహించినటువంటి బ్రిటిష్ చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ మీర్జాహాన్ యొక్క ఉన్నటువంటి వ్యామోహాన్ని ఆసరగా తీసుకొని, రాబర్ట్ క్లైవ్ ఆసరగా తీసుకొని, నీకు అన్ని పదవులు మేము ఇస్తాము, నువ్వు నీ యొక్క సైన్యాన్ని మాకు మా యుద్ధంలో నువ్వు ఓడిపోవాల్సి ఉంటుంది, మీరు లొంగిపోవాల్సి ఉంటుంది అని చెప్పడంతో నవాబు పదవి ఎరుగుపడంతో ఆయన మొత్తాన్ని 18,000 వీర సైన్యంతో ఉన్నటువంటి భారతదేశ సైనికులను లొంగిపోవడం జరుగుతుంది. దీన్ని పానంగా పెట్టినటువంటి ఆ 11 రోజుల తర్వాత ఆ 18,000 మంది మన భారతదేశ సైనికులను ఒక రూమ్ లో వేసి, కలకత్తాలో ఉన్నటువంటి ఒక రూమ్ లో వేసి 11 రోజులు అన్నం పెట్టకుండా 11వ రోజు
పిట్టల్ని కాల్చినట్టు అతి క్రూర అతి క్రూరంగా చంపడం జరిగింది. దాని తదనంతరము ఆ ఫిరాజుద్దౌలాను కూడా కోల్కతా ఫోర్ట్ లో ఆయనను కూడా రాబర్ట్ క్లైవ్ అండ్ మీర్ జహాన్ అనేటువంటి దొంగలు కలిసి ఆ ఫిరాజుద్దౌలాను కూడా హత్య చేయడం జరిగింది. దాని తర్వాత తదనంతరము ఈ మీర్ జహాన్ అనేటువంటి ఈ పచ్చి దొంగ బ్రిటిష్ వారికి బానిసగా అయ్యి భారతదేశాన్ని పానంగా పెట్టి ఆ మీర్ జహాన్ అనేటువంటి వ్యక్తి నవాబుగా చలమానికి బెంగాల్కి నవాబుగా ప్రకటించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఎందరో మంది భారతదేశ సైనికులు 500,000 మంది పైగా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాణాలు అర్పించడం జరుగుతుంది. తదన మీర్ జహాన్ చేసినటువంటి తప్పిదం వల్ల భారతదేశం 200 సంవత్సరాలు పైగా భారతదేశం బ్రిటిష్ వాళ్ళకి బానిస బతుకులు బతకాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. సార్ బాలనరసింహ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. హ్యాపీ టీచర్స్ డే. సుభాష్ చంద్రబోస్, ఐసీఎస్ టాపర్ ఉద్దమ్ సింగ్, భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఉరికమ్మనెక్కారు. అలా 600,000 మంది ప్రాణాలు అర్పించవలసి వచ్చింది. మీర్ జాఫర్ అనే దురుద్దేశ పరుడు 1757 సంవత్సరంలో ఒకే ఒక్క విదేశీ కంపెనీని పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని వల్ల 200 సంవత్సరాలకు పైగా మన దేశం బానిసత్వం వహించవలసి వచ్చింది. ఇప్పటికి కూడా మన నాయకులు చేస్తున్న తప్పు ఇదే. ప్రెస్ మీట్ పెట్టి మరీ విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ఇంతకు ముందు విదేశీ కంపెనీలకు ఆంక్షలు ఉండేవి, 39% మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉండేవి. కానీ ఆ అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం, మన ప్రభుత్వం లిబరలైజేషన్ పేరుతో 51% పెంచారు. తరువాత 74% మరీ పెంచారు. ఇప్పుడు మాత్రం 100%కి 100% పెట్టుబడి పెట్టే అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మన నాయకులు మరీ మీర్జాఫర్ కంటే కూడా ఇంకా ప్రమాదంగా తయారయ్యారు. అది ఎలా అంటే పెరా చట్టాన్ని కూడా అదే విధంగా ఎంఆర్టీపీని కూడా తొలగించడానికి నిర్ణయించుకున్నారు. విదేశీ కంపెనీలకు ఇన్కమ్ ట్యాక్స్ 40% కంటే 10% తగ్గించి మరీ ఇచ్చారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా 40% నుంచి 20% తగ్గించారు. వారికి ట్యాక్స్ ఐడెస్ కూడా అందుబాటులో ఉంది. అంటే వారు భారతదేశ పౌరులుగా కూడా గుర్తించబడతారు. డ్యూయల్ సిటిజన్షిప్ కూడా న్యూయార్క్ సిటీలో ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు వాళ్ళకి. తర్వాత ఇప్పుడు ఆ విషయానికి వస్తే, మన స్వదేశీ కంపెనీల విషయానికి వస్తే, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ 40% కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిందే మన స్వదేశీ కంపెనీల వాళ్ళు. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ 40% పే చేయవలసిందే అది. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆధారంగా రూపొందించబడింది. ఆంగ్లేయుల చట్టాలు స్వతంత్ర భారతదేశంలో కొనసాగుతున్నాయి. ఇది నిజమైన స్వతంత్రం కాదు. 1860లో ఆంగ్లేయులు ఇండియన్ పోలీస్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. ఇది భారతీయులను అణచివేయడానికి రూపొందించబడింది. 1857 తిరుగుబాటును అణచడానికి ఆ చట్టం వచ్చిందని ఇప్పటికీ అదే చట్టం కొనసాగుతుంది. లార్డ్ మోకాలే ప్రవేశపెట్టిన 1858 విద్యా విధానం భారతదేశ సనాతన విద్యా విధానాన్ని ధ్వంసం చేసింది. అలా మానసికంగా ఆంగ్లేయులుగా తయారైన భారతీయులను సమాజంలో అధికారిక స్థాయిలో నిలిపారు. 1894లో ఆంగ్లేయులు భూసేకరణ చట్టం అనేది ప్రవేశపెట్టారు. ఇది భారతీయుల భూములను కంబాలించడానికి ఉపయోగపడింది. ఆ చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉండడం వల్ల నిజమైన స్వతంత్రం రాలేదని వ్యాఖ్యానించారు. అలాగే 1947 ఆగస్ట్ 15 రాత్రి స్వాతంత్రం ఇవ్వడం భారతదేశానికి దురదృష్టకరమని ఆ కాలం నాటి జ్యోతిష్యులు హెచ్చరించారు. అయితే ఆంగ్లేయులు తాము చెప్పినట్టు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఇలాంటి చట్టాలు ఇతర దేశాల్లో కూడా చాలా ఆంగ్లేయులు అమలుపరిచారు. కానీ ఆ చట్టాలు ఏమి ఆ దేశాన్ని చుట్టివేశాయి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శ్రోతులారా, ఇప్పటి వరకు మీరు విన్నటువంటి వివరాన్ని మీకేమనిపిస్తుంది? స్వతంత్రమా, బానిసత్వమా? రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినటువంటి వివరాన్ని మేము వివరించాము. ఎవరిని ఉద్దేశక పూర్వకంగా కాదు మేము చెప్పింది అని గమనించగలరు. ధన్యవాదములు. జై హింద్, జై భారత్, వందే మాతరం.
నీల మ్యామ్ మీ టైం అయిపోయిందని మీరు జైహింద్ జై భారత్ చెప్పారా, మీ కంటెంట్ అంతేనా? రాజశేఖర్ సార్ టైమింగ్ చెప్పండి. ఇంకా 25 సెకండ్స్ ఉంది మేడం. 15 సెకండ్స్ ఉంది ముందే. కంటెంట్ అంతే మేడం, బాగుండేది. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. G5 తీసుకుందాం మేడం, సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇద్దరు సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జిట్ అయ్యారు. ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ సార్ మనం తర్వాత తీసుకుందాం ప్లీజ్ అండి. G5 వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు, అంటే ఒక్కొక్కరికి 3 మినిట్స్ వస్తుంది అన్నమాట. సూపర్ అండి, మీరు అదృష్టవంతులు. ఓకే కంగ్రాచులేషన్స్ అండి, ఐ విష్ యూ గుడ్ లక్ అండి. స్టార్ట్ చేయండి సార్, టైమర్ ఆన్ చేయండి. గోపాలకృష్ణ సార్ కూడా వచ్చారు సార్. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయండి? హ్యాపీ ఈవినింగ్ జాన్, హ్యాపీ టీచర్స్ డే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ మౌనికా, మై గ్రూప్ 5 మాంగళ్యం, రూల్ నెంబర్ 37. మై మెంటర్ రవికుమార్ సార్ అండ్ అన్నపూర్ణ మేడం. మై మెంబర్స్ కృష్ణ సార్ అండ్ గోపాల్ కృష్ణ సార్, సంజయ్ సార్ అండ్ శరత్ సార్, మా విఘ్నేశ్వర సార్, ప్రతాప్ రెడ్డి సార్. మై మెంబర్స్ ఈరోజు టాపిక్ స్వాతంత్రమా బానిసత్వమా అనేది ఈరోజు టాపిక్ గురించి. ఎస్, మనకు స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసింది, కానీ మనం ఇంకా బానిసత్వంలోనే బతుకుతున్నాం. మనకు స్వాతంత్రం వచ్చిందా, వచ్చి కూడా మనకు ఏం చేసింది అనేది మనకు తెలవడం లేదు. 500 సంవత్సరాల నుంచి మనం కూడా బానిసత్వంలోనే బతుకుతున్నామంటే మన బ్రతుకు ఎక్కడ ఉంది, మనకు అర్థమవుతుందా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే మనం బానిసలుగా బతుకుతున్నాం. పూర్వము ఆంగ్లేయుల పరిపాలన మనం వాళ్ళ చేతుల కింద బానిసలుగా బతికాం. 1498లో వాస్కోడిగామ మన భారతదేశానికి వచ్చాడు, మన భారతదేశానికి ఏదో చేస్తాడు అని మనం ఏదో అనుకున్నారు. కానీ మన భారతదేశానికి వాస్కోడిగామ వచ్చింది మన భారతదేశాన్ని దోచుకుపోవడానికి అని ఎవరు గుర్తించలేకపోయారు. మన స్వాతంత్రం వచ్చినా కూడా ఎందుకు మనం బానిసలుగా బతకాలి, మన హక్కులు ఎక్కడున్నాయి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. మేల్కొండి మిత్రమా, ఇప్పటికీ ఆలస్యం కాలేదు. మన హక్కుల కోసం మనం పోరాడాలి, మన స్వాతంత్రం మనకు ఉండాలి. ఎన్ని ఎన్ని రోజులని మనం ఇలా బానిసలుగా బతకాలి అనేది మనం ఆలోచించాలి. ప్రతిసారి మనం బానిసలుగా బతికిన కొద్దికి హ్యూమన్ రైట్స్ అని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఆనాటి కాలంలో బానిసలుగా బతికినా కూడా ఈనాటి కాలంలో అర్ధరాత్రి వేళ కూడా ఆడవాళ్లకు స్వాతంత్రం వచ్చింది, ఆడవాళ్ళు బయటికి వెళ్తే స్వాతంత్రం వస్తుంది అని ఆనాటి కాలంలో అన్నారు. కానీ 5 ఏళ్ల పిల్ల కూడా బయటికి వెళ్ళాలి అంటే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడి స్వాతంత్రం? మళ్ళీ బానిసత్వంలోనే బతికేస్తున్నాం. ఇంకెన్ని రోజులు బతకాలా చావాలా అనేది మనలోనే ఉంది. మనం గుప్పెట్లో పెట్టుకొని బతికే కన్నా ఒక్కసారిగా మనం ప్రాణం విడిచి వెళ్ళింది నయం అనిపిస్తుంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. కళ్ళు తెరుచుకోండి అందరు,
ప్రతి ఒక్కరిలోనూ హక్కులు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తారని, కానీ ఏం చేస్తున్నారు? మన మన వాళ్ళకు కావాల్సిన అవసరాలు మాత్రమే తీర్చుకుంటున్నారు, కానీ మన అవసరాలు ఎవరు తీర్చడం లేదు. ఆనాటి కాలంలో ఆంగ్లేయులు అలాగే, ఈనాటి కాలంలో రాజకీయులు అలాగే. మరి ఎక్కడి స్వాతంత్రం? ఎన్ని రోజులు ఈ బానిసత్వంగా బతకాలి? ఒక్కసారి అర్థం చేసుకోండి, మనకి ఇచ్చింది మన హక్కు, మన సొంతంగా బతకాలి. మనం ఏంది అనేది నిరూపించుకోవాలి, మన కాళ్ళ పైన మనం స్వతంత్రంగా బతకాలి అనేది. మన స్వాతంత్రం వచ్చిందని అప్పుడు చెప్పాలి, కానీ ఏ టైంలో కూడా బతకాలి అనే ఆలోచన విడవాల్సి వస్తున్నది. బానిసత్వం అంటేనే భయపడుతూ బతుకుతున్నారు. ఎందుకు? స్వాతంత్రం ఎక్కడి స్వాతంత్రం? ఎప్పుడు మనకు స్వాతంత్రం వస్తుందో తెలుసా? ధైర్యంగా ఒక ఆడ మహిళ బయటికి వెళ్ళి ప్రతి సమయంలో కూడా ముందుకు వెళ్ళి తన వెంట మేము ఉన్నాము అని ధైర్యం చెప్పినప్పుడు మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. క్రూర మృగాలుగా వెంటాడుతున్నారు, ఇంకా ఎక్కడి స్వాతంత్రం వచ్చింది? ఎలా మనం బతకడం? ఎలా ఇంకెన్ని రోజులు వాళ్ళ కింద బానిసలుగా బతకాలి అనేది ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఆలోచించినప్పుడే మనం మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని అనిపిస్తుంది. స్వాతంత్రం కావాలా, బానిసలుగా బతుకుతారా అనేది మీ చేతిలోనే ఉంది. నెక్స్ట్ సంజయ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి, నా పేరు సంజయ్ నాయక్, రూల్ నంబర్ 38, టీమ్ మాంగళ్యాన్. సో రాజీవ్ దీక్షిత్ గారు మనకి చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో రాజీవ్ దీక్షిత్ గారు ఏమంటారు అంటే, ఇవాళ ఇండియాలో కూడా చూసుకుంటే మనం మన భారతదేశంలో కూడా ఇంకా వెనకబడ్డానికి కానీ, ఇంకా మన వాళ్ళు ఏంటంటే వెనకనే ఉండడానికి, ఇంకా బానిసలుగానే మెంటలీ అంటే ఫిజికల్లీ కూడా మనం ఏంటంటే ఇవాళ ఫ్రీడమ్ పొందినాం కానీ ఇంకా మెంటలీ ఫ్రీడమ్ పొందలేకపోయాం అనమాట. సో ఆయన ఏం చెప్తారంటే, ఈ బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చారో, సో వీళ్ళు వచ్చి 200 సంవత్సరాలు పాలించారు, వెళ్ళిపోయారు, అదేదో మన దేశంలో చాలా గొప్ప గొప్ప పనులు చేశారు వీళ్ళు అని చెప్పి వాళ్ళని చరిత్రలో గొప్ప వాళ్ళుగానే చూపించారు. కానీ నిజానికి ఏంటంటే, వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా దోచుకున్నారంటే, ఇంకొక 10,000 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసినా కూడా తరిగిపోనంత ఆస్తి, అలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలో ఉంది, మన భారతదేశంలో ఉందని చెప్పి కూడా వాళ్ళు ప్రపంచానికి చెప్పడం జరిగింది. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, భారతదేశాన్ని మనం కొల్లగొట్టాలంటే ఏం చేయాలంటే, వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏంటంటే భారతదేశంలో ఉన్న కల్చర్, సో ఈ కల్చర్ని దెబ్బతీస్తే వాళ్ళని ఆటోమేటిక్ గా మనం దెబ్బతీయగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, తర్వాత మన సాంప్రదాయాల పట్ల, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేయడం జరిగింది 200 సంవత్సరాలు. అంటే భారతదేశంలో ఉన్న గొప్పతనాలు ఏమేమి ఉన్నాయి, వీళ్ళు గుళ్ళు కట్టడాలు కావచ్చు, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, వీళ్ళు అంటే ప్రతి నేచర్ పట్ల వీళ్ళు ఏ విధంగా ఉంటారు, సో ప్రతి దాన్ని కూడా వీళ్ళు డిస్ట్రాయ్ ఎట్లా చేయాలి, సో దీన్ని మెంటల్ గా ఇంకా రాను రాను కూడా ఎప్పుడు కూడా మనం ఒక బానిసలుగానే ఎలా ఉంచాలి, సో వీటి మీద వీళ్ళు ఎక్కువ పనిచేయడం జరిగింది అనమాట. సో రాజీవ్ దీక్షిత్ గారు కూడా అసలు చెప్తుంటారు అనమాట, అంటే మన భారతదేశంలో దొరికే మూలికలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఫుడ్ కల్చర్ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అంటే ఆ రెస్పెక్ట్ కావచ్చు, సో భారతదేశంలో ఉన్న గొప్పతనాల గురించి చాలా విషయాలు చెప్పారన్న. సో మన దగ్గర వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మనల్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలన్న దాని మీద పనిచేసి, సో ఇంకా మన భారతదేశాన్ని ఇంకా పేదరికంలోనే ఉండేటట్టు, భారతదేశం ఇంకా వెనుకబడి ఉండేటట్టు, భారతదేశం ప్రపంచంలోనే ఇంకా వెనుకబడి ఉన్నట్టుగానే చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే, వాస్కోడి గామ కానీ తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏంటంటే భారతదేశానికి ఏదో గొప్పగా చేసినట్టు చూపిస్తున్నారు తప్ప భారతదేశానికి ఏ విధంగా దోచుకోవాలన్న దాని మీదనే వాళ్ళు వచ్చి సో భారతదేశాన్ని కొల్లగొట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినట్టు కొన్ని విషయాల్ని మనం మన గతాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించి భవిష్యత్తును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టాల్. హ్యాపీ ఈవినింగ్. నా పేరు ఎంఎస్ కృష్ణ. అయితే రాజీవ్ దీక్షితుల గారి యొక్క ప్రధాన ఉద్దేశం స్వాతంత్ర్యం అయితే మనకి వచ్చింది, కానీ హలో సార్ వస్తుంది సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే, రాజీవ్ దీక్షితుల గారి ప్రధాన ఉద్దేశం ఆనాడు స్వాతంత్రం అయితే వచ్చిందో కానీ స్టిల్ ఇంకా ఆ బానిసత్వ భావాలు
ఇంకా మన దేశ ప్రజల్లో ఉన్నాయి. దానికి ప్రధాన కారణమే బ్రిటిష్ వారిని అయితే మనం తరిమి కొట్టగలిగాం, కానీ ఆనాటి పరిస్థితులు ఈ రోజు ఉన్న మన ఆర్థిక విధానాలు నూతన ఆర్థిక విధానాల వల్ల స్టిల్ అలాంటి విదేశస్తులు మనం సాధారణంగా ఆహ్వానించి మన దేశానికి సంపదని అప్పనంగా మనం ప్లేట్లో పెట్టి ఇస్తున్నాము. దీనివల్ల పేదవాడు ఇంకా పేదవాడుగాను, ధనికుడు ఇంకా ధనవంతుడుగాను ఇండియాలో తయారవుతున్నాము. అంత అదొక్కటే కాకుండా మన రీసెంట్గా ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు పెట్టుబడులతో రండి, మీకు ఉమ్మడి పౌరసత్వం ఇస్తాము అనే వాగ్దానం చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఇక్కడ హక్కులు ఏర్పడతాయి. ఈ హక్కుల వల్ల ఎలక్షన్లో నిలబడడం, అధికారాన్ని చలాయించడం, చివరికి ఆ రోజైతే బ్రిటిష్ వారు ఏ విధంగా మన మీద పెత్తనం చేశారో తిరిగి నూతనంగా వీళ్ళు నూతన పారిశ్రామిక విధానం అనే ముసుగులో మన దేశానికి వస్తున్నారు. ఇది భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదనేది ఆయన ఉద్దేశం. వీటన్నింటికి మించి వాళ్ళు రావడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి మనకి ఇండియాలో, తెరా చట్టము ఇట్లా ఉండే చట్టాలని వాటిని ఇంకా సరళీకరించి వాళ్ళ మీద పన్నుల విధానం అయితే ఇవన్నీ ఇంకా తగ్గించి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక సిస్టమ్ని ఇంకా డ్యామేజ్ చేసి వాళ్ళకి దోచి పెట్టాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు అని ఆయన తన అభిప్రాయాన్ని వెలిపుచ్చారండి. నెక్స్ట్ నెక్స్ట్ గోపాలకృష్ణ సార్. హలో హలో ఎవ్రీవన్ అండి. గోపాల్ సార్ చెప్పండి, ఎవరో ఒక చేయండి, టైం అయిపోతుంది. నేను చెప్తున్నానండి. చెప్పండి. నా పేరు శరత్ బాబు అండి. నా గ్రూప్ వచ్చేసి గ్రూప్ నెంబర్ 5 మంగళ్యాన్ అండి. నా మెంటర్ మా మెంటర్స్ వచ్చేసి రవి రవికుమార్ సార్ అండ్ అన్నపూర్ణ మేడం. అందరికి హ్యాపీ టీచర్స్ డే అండి. ఇవాళ గురువుల దినోత్సవం, అందరికి పాదాభివందనం అండి. ఇది రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన పాయింట్ చాలా బాగుందండి. ఏంటంటే మన దేశానికి మనకి స్వాతంత్రం వచ్చిందా, బానిసత్వం వచ్చిందా, మనకి ఇప్పటికీ క్లారిటీగా లేదండి. ఎందుకంటే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిందని అందరూ అనుకుంటున్నాం. 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చిందని అందరూ అనుకుంటున్నాం. కానీ మనకి విదేశీ వాళ్ళు వచ్చి మన కంట్రీలో ఉండిపోవడం జరిగింది. ఉండిపోవడం జరగడంలో పెద్ద కుట్ర కూడా జరిగిందని ఒకసారి కొన్ని దాంట్లో క్లారిటీగా వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాస్కోడి గామ బాగా మంచి వ్యక్తి అని అందరు అనుకుంటున్నారు, కానీ అతను మన దేశానికి వచ్చేసరికి దోచుకోవడానికి వచ్చాడని చాలా మంది చెప్తున్నారు. చాలా మంది చెప్తూ తను వేరే వాళ్ళ సహాయం ద్వారా కూడా వచ్చి మన దేశంలో పరిపాలించడానికి, కానీ మన దేశంలో డబ్బు ఎక్కువ ఉందని వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. ఫీలింగ్ వచ్చేసరికి ఎట్లా అంటే వీళ్ళందరూ గుజరాత్ నుంచి ఎక్కువ ఇండియాలో ఎంటర్ అవుదామని చాలా చూస్తున్నారు. గుజరాత్ సూరత్ ప్లేస్ నుంచి గుజరాత్ నుంచి ఎంటర్ అయ్యేసరికి ఎందుకు గుజరాత్నే ఎందుకు ఎంచుకున్నారంటే గుజరాత్ లో ధనం ఎక్కువ ఉందని అనుకుంటున్నారు అనమాట. వీళ్ళందరూ మన ఇంకా అప్పటికి ఇంకా మనకి అందుకనే ధనికులు ధనికులుగానే అవుతున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. అందుకని మనకి వీళ్ళందరూ బానిసత్వంగానే ఇప్పటికన్నా మేల్కొండి మన దేశ ప్రజలు. ఎందుకంటే బానిసత్వంగా మిగిలిపోతుంటే మన దేశం ఎప్పుడు ముందుకెళ్తుంది. అందుకని అందరు మేల్కొంటే చాలా మంచిది ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. గురు పూజ సందర్భంగా గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఆనాటి ఆంగ్లేయ కాలం నాటి చట్టాలను అనుసరిస్తూ అవలంబిస్తూ మన విధి విధానాలను మన పార్లమెంటును తొంగి చూస్తే మనకి కనబడుతుంది. అలాగే ఆనాటి 1860 నాటి పోలీస్ యాక్ట్ మన భారతదేశంలో ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు. అదే యాక్ట్ ని
కొనసాగిస్తూ మన ఎక్కడైనా 5 మంది ఆనాటి కాలంలో 5 మంది ఒక మీటింగ్ లా పెట్టుకుంటే వాళ్ళని పోలీస్ లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. అదే విధానాన్ని ఇప్పుడు కూడా అవలంబిస్తున్నారు. ఎక్కడ స్వాతంత్రం? మనకి స్వాతంత్రం వచ్చిందని ఎవరు చెప్పారు? ఇలాంటి విధి విధానం అనుసరిస్తూ మనం బానిసత్వ చట్టాలలోనే మనం అనుసరిస్తున్న విధి విధానాలు. అలాగే 1860 సివిల్ సర్వీసులు ఒక గ్రామాల్లో రెవెన్యూని కలెక్ట్ చేయడానికి అప్పటి సివిల్ సర్వీస్ ని మనం అనుసరిస్తున్న విధానాలు. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ అప్పటి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినారు. అలాగే మనకి ఉన్న పూర్వం గురుకులాలనే గురుకులాలను అడగదుక్కి తొలగించి మన ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి మనకు ఒక 3 విశ్వవిద్యాలయాల్ని కలకత్తా మద్రాస్ వంటి సిటీల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అలాగే 1894 భూసేకరణ చట్టం అనేది ఒక సుప్రసిద్ధుడైన ఆంగ్లేయ అధికారి మన భూసేకరణ చట్టంలో తీసుకొచ్చారు. అలాగే ఝాన్సీలో ఒక భూ కబలింపగానే వెళ్ళడంతో అక్కడ ఝాన్సీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయిలు తిరుగుబాటు చేయడంతో అక్కడ నుంచి ఆయన ఆవిడ్ని చంపింది మన గాంధీ సిద్ధ సింధియా వంశీయులే అని ఇప్పటి మన మంత్రిగా ఉన్న మాధవ సింధియా పూర్వీకులని మనకు రాజీవ్ దీక్షిత్ గారు తెలియజేయడం జరిగినది. అలాగే 1935 వాళ్ళు చేసుకున్న చట్టాలు మనకి ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయి. 95 చట్టాలు కూడా మనం ఒకటి ఫుల్ స్టాపులు లేవు, కామాలు లేవు, అదే మార్చబడకుండా అదే విధి విధానాలను అనుసరిస్తూ ఇప్పటికీ మన పార్లమెంటులో అదే విధి విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. అలాగే మనకు 1947 స్వాతంత్రం వచ్చిందని ప్రకటించడంతో అందరూ మన ఉన్న జ్యోతిష్కులు అందరూ అర్ధరాత్రి స్వాతంత్రం తెచ్చుకోవడం ఏంటి, ఇది సమంజసం కాదు, ఇది మంచిది కాదన్న విధి విధానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అనుసరించలేదు. అలాగే నెహ్రూ గారు అనుసరించకుండా స్వాతంత్రాన్ని ప్రకటించి దీన్ని అర్ధరాత్రికి ఏదూతో మంత్రంగా చేసుకుంటూ స్వాతంత్రం వచ్చిందని మన భారతీయులందరూ దైవంచికలు చేసి మోసం చేసి సొంత లాభాలతో స్వార్థం కోసం అలా అధికార మోహంతో ధన లాభంతో తన అధికారం చేపుచ్చుకున్నారు. అలాగే థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, ది సెపరేట్ గా టైం నోట్ చేశారా సార్? రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏ గ్రూప్ అండి? కంగ్రాచులేషన్స్ G5 గ్రూప్ అండి. ఫీడ్బ్యాక్ మన తర్వాత లాస్ట్ లో తీసుకుందాం. నెక్స్ట్ గ్రూప్ మేడం G11 ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇంకెన్ని గ్రూప్స్ ఉన్నాయి సార్ మనకి? G1 ఉంది, ఎస్, లాస్ట్ కి G1. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు మీకు తెలుసు కదండి, ప్లీజ్ ఆర్డర్ వైజ్ అండి. మధ్యలో చెప్పే వాళ్ళు దయచేసి హ్యాపీ ఈవినింగ్, థ్యాంక్ యూ, నెక్స్ట్ అని మాత్రం ఫీల్ అవుతండి. నేను ప్రతిరోజు అదే చెప్తున్నా, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. సో ప్లీజ్ క్యారీ ఆన్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు సునీత, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 168 బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. మా గ్రూప్ వచ్చేసి G11 జుగ్ను, మెంటర్ నేమ్ శ్రీనివాస్ పెద్దపల్లి. గ్రూప్ మెంబర్ సార్ మైసెల్ఫ్ కే సునీత, ఆంజనేయులు గణేష్, లలిత కుమారి, నాగరాజు, శుభాకర్ అండ్ పద్మశ్రీ గారు. ఈరోజు అవుట్పుట్ శ్రీ రాజీవ్ దీక్షితులు గారు చెప్పిన స్వాతంత్రమా బానిసత్వమా. ఈ రాజీవ్ దీక్షితులు గారు మనకి ఆ మన యొక్క స్వాతంత్రమా బానిసత్వం అనే టాపిక్ లో కొన్ని అంశాలు మనకి తెలపడం జరిగింది ఒక వీడియో ద్వారా. అవి కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను.
ముందుగా రాజీవ్ దీక్షితులు గారు నేను టాపిక్ స్టార్ట్ చేస్తూ ఈరోజు నేను రెండు మూడు ముఖ్యాంశాలు మీతో చర్చించదలుచుకున్నాను అని స్టార్ట్ చేసి ఆయన యొక్క సందేహాలు అంటే ఆ టాపిక్లో వచ్చే సందేహాలు ఆయన చెప్పే అంశం కంప్లీట్ అయిన తర్వాత అడగమని ఒక రిక్వెస్ట్ లాగా స్టార్ట్ చేసి దాని తర్వాత మన యొక్క ఏ విషయం గురించి నేను ఏ విషయం గురించి అయితే వ్యాఖ్యానించబోతున్నానో అది నేడు మన దేశానికి అత్యంత ప్రధానమైన అంశం అని చెప్పారు. అందుకే మీరు ఆ విషయం గురించి మీరు నన్ను అడిగే ప్రశ్నల ద్వారా అడిగినచో ప్రశ్నలు మా అడిగినచో నేను ఎంతో సంతోషపడతాను అనేసి మనకి ఒక అంటే ఆ సెషన్ మీద కొన్ని క్వశ్చన్లు కూడా అడగమని మనకి చెప్పారు. మెయిన్ ఇందులో స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయింది అని చెప్తూ మన భారత ప్రభుత్వం 1947 ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తులమయ్యాము అని 1997 నాటికి మనకి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయింది అని పూర్తయిందని చెప్పారు. కానీ స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయితే అయింది కానీ దానివల్ల ఇప్పటికీ బానిసత్వం అనేది 500 సంవత్సరాలు పూర్తి చేసుకోనింది. ఇలా అంటుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదూ, ఎందుకు రాజు ఇలా చెప్తున్నారు అని ఒక పక్క మీరు సందేహించవచ్చు. ఒక పక్క భారత ప్రభుత్వం స్వతంత్రంపై 50 ఏళ్ళు పూర్తి అయింది అంటే ఈయన ఎందుకు ఇలా అంటున్నారు అనే దానితో ఎంతో గంభీరంగా ఈ విషయాన్ని విశ్వసిస్తున్నాను. నిజంగానే 1998లో మనకి 1498 మే 20వ తారీఖున వాస్కోడిగామా భారతదేశానికి వచ్చాడు. ఈయన వాస్కోడిగామా మనకి యాక్చువల్గా ఈ వాస్కోడిగామా అనే అతను భారతదేశాన్ని కనుగొన్నాడు అనేసి ఇక్కడ మనకి ప్రతిపాదించడం జరుగుతుంది చరిత్రలో మన చరిత్ర పుటాలలో. కానీ వాస్తవం ఏంటంటే ఈయన మన భారతదేశం మీద దండయాత్రకు వచ్చారు. సో ఆయన 1000 సంవత్సరాల క్రితం ఆయన తాత ముత్తాతల కాలం నుంచి మన భారతదేశం అనేది ఉంది, అదైతే వాస్తవం కాదు అని వారి మాటల్లో మనకి ఒక సందేశ రూపంగా ఇచ్చారు. 15వ శతాబ్దం కాలంలో మనకి స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాలు ఆ రెండింటి మీద పోర్చుగల్ మీద వాస్కోడిగామా స్పెయిన్ మీద కొలంబస్ వాళ్ళు ఇద్దరు దోపిడీలు దొంగతనాలు చేస్తూ వాళ్ళ ఒక మాఫియా లాగా వాళ్ళు మన దేశంలో ఆక్రమించడానికి వచ్చారని చెప్పారు. అదేవిధంగా 14వ-15వ శతాబ్దంలో స్పెయిన్ పోర్చుగల్ దేశానికి ఆ స్పెయిన్ అనేవి పోర్చుగల్ ఇవి రెండు చాలా శక్తివంతమైన దేశాలుగా యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. సో ఆ విధంగా గొడవలు జరిగినప్పుడు వారు సో కొలంబస్ అమెరికాకి 1492లో వెళ్ళారన్నమాట. 1498లో వాస్కోడిగామా భారత్కు చేరాడు. సో వ్యవస్థతో ఉండేవారు, మాయా సంస్కృతి బంగారం వెండి స్వాధీనం చేసుకున్నాడు. ఒక 14-15 సంవత్సరాల పాటు అమెరికాలోనే మెరిడియన్లను దోచుకున్నాడు వాస్కోడిగామా. సేమ్ ఇలాంటి పనులనే వాస్కోడిగామా చేశాడు. 1498లో కాలికట్కి చేరినప్పుడు కాలికట్ రాజు జామోరి వాస్కోడిగామా ఇలా అన్నాడు, నేను మీ అతిథిని ముందే తను ఎక్కడో విన్నాడు. ఏమని అంటే, భారతదేశంలో ఉన్న అతిథి దేవోభవ అనే సంస్కృతి మనది, కాబట్టి దాంతో పాప మా రాజు జామోరి వాస్కోడగామాకు స్వాగతం పలిగాడు, మీ రాజ్యంలో కాస్త నివాసం కావాలి అని చెప్పేసి అడగడంతోనే తను జాలితో విచ్చేశాడు కాలికట్కు. అదే కాలికట్ రాజును చంపేసి కాలికట్ రాజ్యానికి ప్రభు అయ్యాడన్నమాట. సౌత్ ఈస్ట్ ఏషియా అరబ్ దేశాలకు వెళ్ళి వాణిజ్యం చేసేవాడు. అక్కడ అధికారాన్ని పొంది వాస్కోడిగామా ఆ ఒడలపై పన్ను విధానం ప్రారంభించాడు.
తాను తిరిగి వెళ్ళేటప్పుడు 7 కోట్ల బంగారు నాణాలను నింపుకొని వెళ్ళాడు. కోర్చుగట్లోని డాక్యుమెంట్స్ అనేవి స్పష్టంగా తెలుపుతున్నాయి. మళ్ళీ ఇలాగే 2-3 సార్లు వచ్చి ఒకసారి 14-12 ఓడల నిండా బంగారు నాణాలు అనేది తీసుకువెళ్ళారు. మరియు 3వ సారి వచ్చినప్పుడు కూడా 21-22 ఓడల నిండా బంగారు నాణాలు అనేవి తీసుకువెళ్ళాడు అన్నమాట. 4వ సారి కూడా రావడానికి ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే అతను చనిపోయాడు. సో భారతదేశంలో ఎంతో సంపద ఉందని పూర్వం కూడా వాళ్ళు చదివారు. సో సోమనాథ్ మందిరంలో ఒక మందిరంలో ఇంతటి సంపద ఉందని ఆశ్చర్యపోయారు. మొహమ్మద్ గజని అనే వ్యక్తి 17 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆ మందిరాలని ఉన్న సంపదను తాను కొల్లగొట్టి తీసుకువెళ్ళాడన్నమాట. అప్పట్లో పరిశ్రమలు లేకుండే అన్నమాట పాశ్చాత్య దేశాల్లో. పోర్చుగల్ వాళ్ళు 78 సంవత్సరాలు, ఫ్రాన్స్ వాళ్ళు 70-87 సంవత్సరాలు, డచ్ వాళ్ళు మరియు ఇలాగే ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి సంపదని దోచుకొని మరియు పాలించారు. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా సూరత్లో ఎంటర్ అయ్యి గుజరాత్ అనే రాజ్యంలో ఎంటర్ అయ్యి అలా ఆ కంపెనీని స్థాపించి ఆ పన్నులు విధించి అదే 250 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని స్ప్రెడ్ చేసి మన యొక్క సంపదని మెల్లమెల్లగా దోచుకొని వెళ్ళారన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి విదేశీ కంపెనీలకు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించాయి. ఇందులో భాగంగా అడ్వాంటేజ్ మహారాష్ట్ర అనే ప్రాజెక్టుతో ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు విదేశీ కంపెనీలు పెట్టుబడులకు గాను రాయితీని ప్రకటిస్తూ 39% రాయితీని ప్రకటించింది. దానికి పోటీ పడుతూ మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విదేశీ కంపెనీలను ఆకర్షించడం కోసం పెట్టుబడులు లిబరేషన్ చట్టాన్ని తీసుకొచ్చి 39% నుంచి 51%, తరువాత 54% నుంచి 74%, సో ఇలా పెంచుకుంటూ 100% ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆకర్షణీయమైన పెట్టుబడులకు ఆహ్వానించాయి విదేశీ కంపెనీలను. దానికి తోడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మెంబర్ ఆఫ్ మెంబర్ ఇన్ ద పార్లమెంట్ దళారీ రుసుము వసూలు చేయుటకు గాను చట్టం తేవలసినదిగా ప్రయత్నాలు జరిగాయి. దేశాన్ని వ్యాపార సంస్థగా మార్చుటకు గాను చాలా చట్టములు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఫెరా చట్టము, ఎంఆర్పిపి చట్టము, ఇన్కమ్ ట్యాక్స్ని 40% నుంచి 10%కు తగ్గించారు విదేశీ కంపెనీలకు. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ 40% నుంచి 20%కు తగ్గించారు. అదే సమయంలో మన దేశీయ కంపెనీలకు ట్యాక్స్ విపరీతంగా పెంచడం జరిగింది. సో ఈ విధంగా విదేశీ కంపెనీలను మనం చాలా బాగా ఆకర్షించడానికి ప్రయత్నాలు జరిగాయి. సో మన ఒక రాజకీయ నాయకుడు న్యూయార్క్ విజిట్ చేసినప్పుడు విదేశీయులను ఆకర్షించుటకు గాను డ్యూయల్ పౌరసత్వం ఇవ్వడానికి కమిట్మెంట్ చేశారు. సో దీని ద్వారా విదేశీయులు భారతదేశ పౌరసత్వాన్ని పొందుటకు అవకాశాన్ని కల్పించారు. ఈ విధంగా చేయడం ద్వారా విదేశీయులు భారతదేశంలో రాజకీయంలోకి రావచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేయవచ్చు, అన్ని రకాల మనతో సమానముగా అన్ని చేయుటకు వాళ్ళకి అవకాశాన్ని కల్పించారు. సో పార్లమెంట్లో పోటీ చేయటకు గాను ఎలాంటి లిమిట్స్ లేకుండా మనకి దొంగలు కానీ, దోపిడీ చేసేవాళ్ళు కానీ, మర్డర్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో పోటీ చేయటకు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మన పార్లమెంట్ వ్యవస్థను దిగజార్చడం జరిగినది. సో మన పార్లమెంట్లో 80% 80 మెంబర్స్ 80 మందికి పైగా
నేర చరిత్రను కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ప్రజల పాత్ర కూడా ఉంది. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళనే వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. నేర చరిత్ర కలిగినటువంటి నాయకులను ఎన్నుకోవడం ప్రజలు చేశారు. సో ఈ రకంగా ప్రజల పాత్ర కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా చట్టాన్ని ఉల్లంఘించిన వారే చట్టాలు వ్రాస్తారు, అందరినీ పాలిస్తారు. సో ఎన్నికల్లో గెలవడం రౌడీయిజం చేయడం కానీ, డబ్బులు పంచడం ద్వారా కానీ, ఈ విధంగా ఈ ఈ పద్ధతిని మలినం చేస్తున్నారు. సో ఈ అన్ని కార్యక్రమాల వలన స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ 500 సంవత్సరాలు వెనుకబడిన పరిస్థితుల్లో ఎలా ఉన్నామో అలాగే ఉన్నామని తెలియజేయడం జరిగినది. శ్రీ గురుభ్యో నమః. నేను దీన్ని మళ్ళీ మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. 500 సంవత్సరాల క్రితం ఏదైతే బానిసత్వం మొదలైందో ఈ రోజుకి మనం దాంట్లోనే మొక్కుతున్నాం. భారతదేశానికి స్వాతంత్రం అనేది రాలేదు, అది పొట్టి కట్టు కదా, పచ్చి అబద్ధం. భారతదేశం ఈ రోజుకి కూడా స్వాతంత్రం లేకుండా తీవ్రమైన మోసం, ద్రోహం జరపబడింది. గంభీరమైన విషయాన్ని మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పూర్వీకులు ఏదైతే ప్రశ్నించలేకపోయారో, విశ్లేషించలేకపోయారో, దాన్ని ప్రశ్నించటం మన బాధ్యత, మన హక్కు. చాలా చాలా విధానాలని వాళ్ళు, ఇండియన్ పోలీస్ యాక్ట్, ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్, భారతీయ విద్యా వ్యవస్థను నాశనం చేసి వాళ్ళ ఇండియన్ విద్యా వ్యవస్థను మనలోకి తీసుకొచ్చి శారీరకంగా ఇండియన్స్, మానసికంగా ఆంగ్లేయుల్ని చేర్చాలని 127 కంపెనీలలో ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీని మాత్రమే మనము బహిష్కరించాము. కాబట్టి మిగతా కంపెనీలని కూడా మనం బహిష్కరించలేకపోవడం స్వాతంత్రమా? కాదు, బానిసత్వము. 1946లో ఇండియన్ ఇండిపెండెన్స్ బ్రిటన్ పార్లమెంటులో చేసి ఆమోదించాక మనకు లభించిన స్వాతంత్రం. 1935లో గ్రేట్ ఇండియన్ యాక్ట్ అనే రూల్ ప్రకారం మన రూపొందించిన మన రాజ్యాంగం అనేవి రెండు యథాతథంగా కాపీ చేయబడ్డాయి, లెగసీ డాక్యుమెంట్స్. జ్యోతిష్కులు సైతం 1947 ఆగస్టు 15 చాలా దురదృష్టవంతమైన రోజని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్రాన్ని అంగీకరించొద్దని చెప్పారు. అలాంటిది పదవీ వ్యామోహాల కోసం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ నెహ్రూ తీసుకున్నారు, ఆంగ్లేయులు బాట పట్టారు. ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా చంపేసిన మలిన రక్తం ఈ రోజుకి మన రాజకీయ నాయకుల్లో ఉంది అంటే ఇంకా మనకి స్వాతంత్రం వచ్చినట్ట. కాబట్టి స్వాతంత్రం రాలేదు, పచ్చి అబద్ధం మీ మీద రుద్దబడింది. జై భారత్, జై హింద్. కంగ్రాచులేషన్స్ G11 అండ్ మెంటార్కి కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అందరికి మీ ప్రజెంటేషన్ కి. మిమ్మల్ని ఆపడం మా వల్ల కావట్లేదు, టైం పెట్టినా ఏం పెట్టినా మా వల్ల ఆగట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఫీడ్బ్యాక్ తర్వాత తీసుకుందాం. నెక్స్ట్ గ్రూప్ అండి, ప్లీజ్ హ్యాండ్ రెస్ట్ చేయండి. G1, yes. Only 4 members ఏనండి జీవ? Yes, yes. Okay, 5, 6 వచ్చారు, 7. అమ్మా వీళ్ళు సైన్యం బానే ఉందండి, మెంటర్ లేకున్నా సరే. ఓకే అండి, రాజశేఖర్ సార్ టైమర్ ఆన్ చేయండి. ఓకే అండి, మీకు తెలుసు కదా ఎవరి తర్వాత ఎవరు కోఆర్డినేషన్. మీ మెంటర్ లేదని మీరు అస్సలు వరి అవ్వకండి, మేము అందరం ఉన్నాము మీ వెనకాల, మీ ముందున్నాం మీ వెనకాల ఉన్నాము. విష్ యూ గుడ్ లక్ అండి. హ్యాపీ ఈవినింగ్ ఆల్. మై నేమ్ ఈస్ రామ్ సుబ్బారెడ్డి వెల్పు జిల్లా. మై గ్రూప్ నేమ్ ఈస్ వెనస్. మై మెంటర్ నేమ్ ఈస్ సునీతారెడ్డి. మై గ్రూప్ నెంబర్ 1, స్వాతంత్రమా బానిసత్వమా? ముందు గురువుల గురించి మనం ఒక చిన్న విషయం మాట్లాడుకున్నాము. గురువు అంటే టార్చర్ కాదు, టార్చర్ బేరర్. జన్మించి తల్లిదండ్రులకు, గురువులకు పాదాలు బట్టి నమస్కారం చేసుకుంటాను. స్వాతంత్రం, బానిసత్వం, మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాల్లో మనం ఏం సాధించాము? మనం ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది ఏముంది? మనకు 1498 సంవత్సరం ఉంటే 5 సంవత్సరాలు ఉంటే బానిసత్వంలో బతికాము. కాబట్టి ఈ బానిసత్వం అనేది ఏ దేశ చరిత్ర చూసినా స్వాతంత్రంలో ఈ గర్వకారణం ఏమున్నది. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణం,
అప్పుడు ఆ వాస్కో డిగామా మన దేశానికి వచ్చే ముందు ఏవేవో కోశాలు మనకు వినపడినాయి. ఆ వినపడిన టైం నుండి ఆ చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏముంది, మనలో నుండి బానిసత్వాన్ని తొలగించి రాబోయే తరాలకు స్వాతంత్రాన్ని ఇవ్వాలి. లేకుంటే చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోకపోతే అదే చరిత్రలో మనం కలిసిపోతాం. ప్రపంచంలో భారతదేశం తూర్పు భాగంలో ఉంది. 1492 కొలంబస్ అమెరికాకు దోచుకోవడానికి వెళ్ళాడు. అక్కడ సంస్కృతి మాయలో నివసిస్తున్న రెడ్ ఇండియన్స్ ను అతి దారుణంగా బెదిరించి హింసించి వారి దగ్గర ఉన్న బంగారు నాణాలను దోచుకునేవాడు. వినని వాళ్ళను అతి దారుణంగా చంపి కూడా దోచుకునేవాడు. అంతటి దుర్మార్గుడు, అంతటి నరధాముడు. అదే తరుణం, అదే మాదిరిగా వాస్కో డి గామా కూడా 1498 May 20 తూర్పు భాగంలో ఉన్న భారతదేశానికి బయలుదేరాడు. అక్కడ కాల్కట్లో జామోరిన్ అనే రాజుని ఆశ్రయించి అతిథిగా నేను మీ అతిథిని అని విన్నవించుకున్నాడు. అతిథికి గౌరవించడం భారతీయ సంస్కృతి అన్న నేపథ్యంలో అతను ఇతనికి నివాసం ఇచ్చాడు. నివాసం ఉన్న కొన్ని రోజుల తర్వాత జామోరిన్ రాజును అతి దారుణంగా చంపి అత్యంత భయంకరంగా చంపించాడు. ఆ తర్వాత ఈ వాస్కో డి గామా ఆ దేశానికి రాజుగా అధికారం చేతబుట్టుకొని సముద్ర తీరాన వ్యాపారానికి వెళ్ళే భారతీయులను నిలబెట్టి ఓడలకు పన్నులు విధించేవాడు. ఈయన వాళ్ళ ఓడలను అతి దారుణంగా ముంచివేసేవాడు. ఆ విధంగా 22 బంగారు నాణాల ఓడలను దోచుకున్నాడు. ఇది తెలిసిన ప్రోత్సాహకులు మహమ్మద్ గజని ఒకే మందిరాన్ని, సోమనాథ మందిరాన్ని 17 చాలా దారుణంగా దోచుకున్నాడు. ఇది గమనించిన యూరోప్ అమెరికా దేశాలు 14వ శతాబ్దంలో చాలా అట్టడుగున స్థానంలో అభివృద్ధి లేక, డెవలప్మెంట్ లేక, ప్రకృతి అనుకూలించక, పరిశ్రమలు లేక చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అదే తరుణంలో భారతదేశంలో సంపద ఎక్కువ ఉందని గమనించి మనం కూడా భారతదేశానికి దోచుకోవడానికి వెళ్దామని యూరోప్ అమెరికా దేశాలు అనుకున్నాయి. అలా మన భారతదేశానికి వచ్చిన వాస్కో డి గామా దోచుకోవడం అనే భారతాన్ని దోచుకోవడం అధ్యయనాన్ని చరిత్రలో ప్రారంభించాడు. అయితే అంతకు ముందు వచ్చిన మహమ్మద్ గజని కూడా దోచుకున్నాడు, కానీ వాస్కో డి గామా దోపిడీ వ్యవస్థను ఒక ఆర్గనైజేషన్ కింద చేసి ఎంత దారుణంగా భారతదేశాన్ని దోచుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. వాస్కో డి గామా తర్వాత పోర్చుగల్ వారు, డంచువారు, పారిస్ వారు, వారు ముగ్గురు వచ్చి ఒక్కొక్కరు 70 నుంచి 80 మన భారతదేశాన్ని దోచుకుని వెళ్ళారు. అయితే వీరి వెనకాల వచ్చిన ఆంగ్లేయులు మాత్రం ఈసారి దోచుకోవడానికి కాదు, మనల్ని పాలించడానికి వచ్చారు. పాలించడం ఎలా? ఒక ఆయుధం తీసుకుని వచ్చారు, ఒక ఆయుధంతో మనల్ని పాలించి మనల్ని దోచుకున్నారు. ఈ ఆంగ్లేయులు గుజరాత్లో ఉన్న సూరత్ నుంచి స్టార్ట్ చేశారు మనల్ని దోచుకుంటాం. వీళ్ళే కాదు, డచ్ వారు, పారిస్ వారు, పోర్చుగల్ వారు సూరత్ నుంచే దోచుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే అక్కడ అంత సంపద ఉంది. ఆ ఏ ఆంగ్లేయులైతే సూరత్కు వచ్చి ఒక అంగడి కోసం అక్కడ ఉన్న ఒక నవాబుని చిన్న ప్లేస్ అడిగి వాళ్ళ అంగడి ప్రారంభించి, ఏ ఆంగ్లేయులకైతే అంగడి ప్రారంభించుకోవడానికి చోటు ఇచ్చిన నవాబుని అతి దారుణంగా చంపి సూరత్ ఉన్న వాటర్ మొత్తం వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ఈ ఆంగ్లేయులు ఏ సూరత్ లో చేసిన పని అయితే ఏదైతే ఉందో కోల్కతా, మద్రాస్, ఆగ్రా, ఢిల్లీలో ఇదే ప్రక్రియను ప్రారంభించి 17వ శతాబ్దం నాటికి మన భారతదేశాన్ని మొత్తం బానిసతత్వ దేశంగా మార్చారు. ఆంగ్లేయుల బానిసత్వ దేశంగా మన భారతదేశం మారింది. అయితే ఇక్కడ ఒక్కటి గమనించండి, ఆంగ్లేయులు వచ్చింది పాలించడానికి. సూరత్ నుంచి వాళ్ళు మొత్తం వేసి 17వ శతాబ్దం నాటికి మొత్తం భారతదేశంలో వాళ్ళ జెండాను స్థాపించారు.
ఒక్కటి మాత్రం గమనించండి మిత్రులారా, మీకు ఏదైనా ఏ ఆంగ్లేయులు అయితే మన భారతదేశాన్ని వచ్చి పాలించారో వాళ్ళే మన ప్రభులుగా మారారు. అయితే వీళ్ళ ఒక్క బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా మాత్రం అది గమనించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ప్లాసా యుద్ధం మొదలైంది. ఆ ప్లాసా యుద్ధంలో భారతీయుల చొప్పున 18,000 మంది ఉన్నారు, ఆంగ్లేయుల చొప్పున 300 మంది ఉన్నారు. కానీ ఒక్కటి ఆలోచించండి, 300 మంది 18,000 మందిని ఎలా ఓడించారో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను మిత్రమా. ఇక భారతదేశానికి చెందిన సైన్యంలో ఒక్కొక్క సైనికుని గురించి ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ లో చెప్పుకునేవారంటే, భారతదేశానికి చెందిన ఒక్కొక్క సైనికుడు 5 ఆంగ్లేయుల సైనికులు పట్టపెట్టడానికి సమర్థుడు అని. మరి అంతటి శక్తి 18,000 మంది సైనికులు 300 మంది తమ కంటే బలహీనులైన ఆంగ్లేయులను సైనికులను చేత ఎలా ఓడిపోయారు? ఇది చాలా గంభీరంగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఆంగ్లేయుల తరఫున యుద్ధానికి వచ్చిన వ్యక్తి పేరు రాబర్ట్ క్లైవ్ అండ్ ఆంగ్లేయుల సేనాకి సేనాధిపతి. మరోవైపు భారతదేశపు తరపు పోరాడుతున్న సిరాజుల సైన్యాధిపతి సేన పేరు మీర్ జాఫర్. మీరు ఏదైనా కంపెనీలో కంపెనీ ఉంటే 40% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. అదే విదేశీ కంపెనీలు అయితే 20% కట్టినా సరిపోతుంది. ఇంకా మనకి కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా కట్టాలి. ఇవన్నీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. మన భారత ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ని జారీ చేసింది. అది ఏంటి అంటే, భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి, భారతీయ పౌరులుగా గుర్తించబడతారు అని మన ప్రధానియే స్వయంగా న్యూయార్క్లో చెప్పారు. దీన్ని బట్టి వాళ్ళు పార్లమెంట్ వరకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించినారు. మన భారతదేశంలో ఎలక్షన్స్ అంటే దొంగలైనా, క్రిమినల్స్ అయినా, మాఫియా వాళ్ళైనా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఒక ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉంటే చాలు. ఇంకా వాళ్ళు పార్లమెంటు, రాజ్యసభ వరకు కూడా వెళ్ళవచ్చు. 30 హత్యలు చేసిన పూలందేవి లాంటి వాళ్ళు 80 మంది మన పార్లమెంటులో ఉన్నారు. ఇలా మన దేశంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు వీళ్ళే మన పార్లమెంట్లో ఉన్నారు. ఇది మన డెమోక్రటిక్ పార్లమెంట్ సిస్టమ్కే సిగ్గుపడవలసిన చెంపదెబ్బ. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళే రేపు చట్టాన్ని తయారు చేసే అధికారాన్ని కలిగి ఉంటున్నారు. ఇలాంటిది మనమే మన వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇలా చేసుకుంటూ పోతే మన 1947 పూర్వము ఏదైతే పరిస్థితి ఉందో అదే పరిస్థితి మళ్ళీ మొదలవుతుంది. నాన్ రెసిడెన్షియల్ లా ప్రకారం వారికి స్థానాన్ని కల్పిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయింది అంటే దాన్ని నేను అంగీకరించడం లేదు. ఎందుకంటే స్వాతంత్రం లభిస్తున్న సమయంలో ద్రోహాలు, మోసాలు జరిగాయి. మన పూర్వీకులు వాటిని విశ్లేషించలేదు. కానీ మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలోనే బాగా ధనవంతుడైన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కావడం అనేది ఎంతో దురదృష్టకరమైన విషయం. పండిట్ నెహ్రూ, అదేవిధంగా ఆంగ్ల బ్రిటిష్ పార్లమెంట్ లో, భారత పార్లమెంట్ లో మన డిబేట్ జరిగిన సందర్భంలో నెహ్రూ గారు కేవలము భారత శరీరం మాత్రమే, మానసికంగా మాత్రము ఆంగ్లేయుడు అని ఆ డిబేట్ లో చెప్పడం జరిగింది. అప్పుడు ట్రాన్స్ పవర్ అగ్రిమెంట్ 3 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందంలో మనకు 127 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే తరలిస్తాను, మిగతా కంపెనీలన్నీ మా దగ్గరే ఉంటాయని అనడం జరిగింది. అప్పుడు ఆ 3 కంపెనీలు మెయిన్ ఏంటి అంటే 1890 సంవత్సరంలో బ్రూబారు, 1892 సంవత్సరంలో లెఫ్రాండ్ నుంచి ఈ కంపెనీలు ఇక్కడే ఉండడం జరిగింది. అదే విధంగా 1946లో ఇంగ్లాండ్ పార్లమెంట్ యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా 1935లో ఆంగ్లేయ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మనకు ఫ్రాన్స్, అదే విధంగా అమెరికా అంటే కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే మన ఇండియా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనము ఆంగ్లేయ పద్ధతులను పాటించడం జరిగింది. అదే విధంగా ప్రకంపనలు 95, ఆర్టికల్ 95 ఒక తూచి తప్పకుండా వాటిని మనం ఫాలో చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకు 1860 సంవత్సరంలో ఈ యొక్క కలెక్టర్ అధికారాలు తీసుకురావడం జరిగింది. అది రెవెన్యూ వసూలు చేయడం అనేది జరిగింది. సనాతన భారతదేశంలో మన విద్యా విధానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
అంత గొప్ప విద్యా విధానాన్ని అంతమొందించేందుకు మన భారతదేశం ఇంకా కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో బ్రతకాలని 1858లో లార్డ్ మెకెల్ ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే, శారీరకంగా భారతీయులే అయినప్పటికీ మానసికంగా మాత్రము ఆంగ్లేయులుగా పురోగిస్తారు, వారు వారి పరిపాలనకు అనుకూలంగా ఉంటారని చెప్పేసేది వాళ్ళ ఆలోచనతోనే అమలు చేశారు. అదేవిధంగా 1890లో భూసేకరణ చట్టము, ఈ చట్టము ఎంత ఘోరమైనది అంటే దానికి వ్యతిరేకించి ఎదురించి పోరాడిన మన నారి వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా ఘోరంగా చంపారు. చివరిగా మనకు 1947 ఆగస్టు 15 రాత్రి, అసలు ఈ రాత్రి స్వతంత్రం ఇవ్వటం ఏమిటి? ఈ రోజు కనుక స్వాతంత్రం ఇచ్చినట్టయితే భారతదేశం మరికొన్ని సంవత్సరాల పాటు బానిసత్వంలో బ్రతుకుతుందని జ్యోతిష్యులు పదే పదే చెప్పినా వినకుండా మనకు స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఈ విషయమై లార్డ్ మౌంట్ బేటాన్ ఆయన ఒక ఇంటర్వ్యూలో తను స్వయంగా ఒప్పుకున్నాడు. ఏమని అంటే, ఇది నేను కావాలని చేసినది అని. ఈ బానిసత్వ పోరులో అమరులైన వీరులందరికీ ఈ ఇంపాక్ట్ వేదికగా జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్ అండి, మైండ్ బ్లోయింగ్. కరెక్ట్ టైం అయిపోయింది, ప్రెజెంటేషన్ అయిపోయింది. జీవన్న మజాక్, ఎక్సలెంట్ అండి, కంగ్రాచులేషన్స్. మీ వాయిస్ మాడ్యులేషన్ కానీ, మీ కంటెంట్ కానీ, మీ ప్రెజెంటేషన్ కానీ వండర్ఫుల్ అండి, అసలు వండర్ఫుల్. ఇన్ని రోజులు చూసిన మిమ్మల్ని వేరు, ఈ రోజు ఈ టాపిక్ తో మిమ్మల్ని చూసిన మీరందరూ వేరండి. ఒక జీవనే కదండి, ప్రతి ఒక్క గ్రూప్ నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరు చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప, అంటే మిస్టేక్స్ కూడా కాదు, అది కొంచెం మనకు ఏంటంటే, ఓకే ఫస్ట్ మనం మెంటార్స్ ఇస్తారు ఫీడ్బ్యాక్, తర్వాత నేను చెప్తాను. ఎస్ ప్లీజ్ అండి, మన మెంటార్స్ అందరూ హ్యాండ్స్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇక్కడే తీసుకుందామా, మెయిన్ రూమ్ లో తీసుకుందామా? మెయిన్ రూమ్ లో తీసుకుందాం, ఇక్కడేనా? అక్కడ అయిపోయిందో లేదండి మరి, లేదంటే రూమ్ క్లోజ్ చేసేస్తాను. ఒకసారి చూడండి మేడం, అక్కడ ఎట్లా ఉందో దాన్ని బట్టి తీసుకుందాం. మేడం మాట్లాడొచ్చా? ఎస్ మ్యామ్, సౌతి మ్యామ్, అయిపోయింది అక్కడ? అవుతుంది మేడం, లాస్ట్ పర్సన్ అయిపోతుంది. ఓకే, మీ ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడే తీసుకుందాం. చెప్పండి, మీరు ఏదో మాట్లాడతా అన్నారు. ఎస్, అదే మీరు డౌట్ లో ఉన్నారు కదా, అక్కడ అయిపోయిందా లేదా ఆ క్లారిఫికేషన్ ఇద్దామని. ఓకే ఓకే మ్యామ్, ఓ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చేసుకుంటాం మ్యామ్. ఓకే, ఇక్కడ కూడా కంప్లీట్ చేయమంటారా మేడం ఫీడ్బ్యాక్? చేసేయండి. మీరు అక్కడ అయిపోయినాక చాట్ బాక్స్ లో ఒక మెసేజ్ పెట్టండి, లేదంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మేము లీవ్ అయ్యి అక్కడికి వచ్చేస్తాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ సార్, ఇక్కడ ఇచ్చేసేయండి ఫీడ్బ్యాక్ అనేది, ఇక్కడ ఇచ్చేసేయండి. మళ్ళీ అక్కడ కావాల్సిన మన అక్కడ మళ్ళీ ఓవరాల్ గా ఇచ్చేద్దాం. ఎస్ రమేష్ సార్. ఇప్పుడు మనం గ్రూప్ 3 నుంచి 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 5 మెంబర్స్ పార్టిసిపేట్, ఇండివిజువల్ పేరు కూడా చెప్పాలి మేడం, నంబర్స్ సరిపోయింది, జస్ట్ నంబర్స్ చెప్పండి సార్. నంబర్స్ సార్, గ్రూప్ 3 నుంచి 5 మెంబర్స్, గ్రూప్ 9 నుంచి 6 మెంబర్స్ మేడం, గ్రూప్ 7 నుంచి 6 మెంబర్స్, గ్రూప్ 5 నుంచి 5 మెంబర్స్, G11 నుంచి 4 మెంబర్స్, G1 నుంచి 7 మెంబర్స్. అంతే, G11 వాళ్ళు మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, ప్రెజెంటేషన్ కూడా ఇన్ టైమ్ లో ఫినిష్ చేశారు. ఎస్, ఇంకో గ్రూప్ కూడా టైమ్ కరెక్ట్ టైం 12 మినిట్స్ లో క్లోజ్ చేశారు, అది రాజశేఖర్ సార్ చెప్తారు. ఓకే, ఎనీవే అండి, ఎందుకు తక్కువ వస్తున్నారు అనేది ఒకసారి మీరు కూడా, అంటే మెంటర్సే కాదండి, మీ గ్రూప్ లో వాళ్ళని కూడా మీరు ఒకసారి ఫాలో అప్ చేయండి. వాళ్ళు అవుట్పుట్ కే రావట్లేరా, సెషన్ కూడా రావట్లేరా, ఏదైనా ప్రాబ్లం ఉన్నదనేది మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ నరేంద్ర సార్. ఓవరాల్ గా మీకు ఏమనిపించింది ఒక మాటలో చెప్పండి, మొత్తం ప్రెజెంటేషన్ ఓవరాల్ గా ఏమనిపించింది? కోఆర్డినేషన్ బాగుంది మేడం, ఇంతకుముందు అవుట్పుట్ తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయినా కానీ కూడా చాలా ఎఫెక్టివ్ గా ప్రెజెంటేషన్ చేశారు. చిన్న చిన్న లోపాలు ఉన్నవి, అవి కొన్ని సరి చేసుకుంటే అయిపోతుంది. మీరు పదే పదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కానీ కూడా థ్యాంక్ యూ అని, నెక్స్ట్ నెక్స్ట్ అని, ఈ చిన్న చిన్నవి అవి కొంచెం కరెక్షన్ చేయగలిగితే ఎక్సలెంట్. బాడీ లాంగ్వేజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, కంటెంట్ కానీ చాలా బాగుంది. చిన్న కరెక్షన్ ఏంటంటే, కొంతమంది కొంచెం చూసుకుంటూ చదువుతున్నారు, అది కొంచెం బై హార్ట్ చేసినట్టు కాకుండా ఓన్ ఫీల్తో వాళ్ళ సొంత వాక్యాలతో చెప్పగలిగిన ఇట్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ మేడం. కాకపోతే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనల్లీ. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్,
మేడం ఓవరాల్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. కొన్ని చిన్న చిన్న కరెక్షన్లు ఉన్నాయి. అవి ఏంటంటే కొంచెం బాడీ లాంగ్వేజ్ కొందరు చాలా బాగా యూజ్ చేస్తారు, కొందరు అది ఒక్కటి చూసుకోవాలి మేడం. ఇంకొకటి ఏంటంటే కొందరు స్లోగా మనకు వార్తలు చదివినట్టు కొంచెం స్లోగా అది ఒక్కటి ఉన్నది. ఇంకొకటి మనకు కోఆర్డినేషన్ ఒకటి ప్రాక్టీస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒకరి ఒకరిద్దరి దగ్గర కొంచెం కోఆర్డినేషన్ ఒకటి మిస్ అయింది వాళ్ళకి పూర్తి కాకముందు అదొకటి. ఇంకొకటి కొంచెం అంటే ఇక టాపిక్ డైవర్షన్ కూడా కొంచెం అయింది ఒక్కొక్క చోట. అదొకటి మేడం. ఓకే మేడం, ఓవరాల్గా ఫస్ట్ కొన్ని ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాయింట్స్ కలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఉత్తరే సార్. థ్యాంక్ యూ మేడం. మేడం నేను కొంతమంది చూసి చదివినట్లు అనిపించింది, కానీ ఓవరాల్గా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. కంటెంట్స్ కూడా మంచిగా తీసుకున్నారు. కొంత వాళ్ళు కొద్ది ఒకరిద్దరు చూసి చదివారు, మిగతా మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. కంటెంట్ ఓకే అంటారా సార్? ఓకే మేడం, ఎక్సలెంట్ మేడం. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ మేడం, నాకు వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చారు మేడం. సో జీ3 వాళ్ళు అందరు బాగానే చెప్పారు మేడం, కాకపోతే అక్కడక్కడ కొంతమంది చదివి చెప్పడం వల్ల కొంచెం అండ్ లో వాయిస్ వచ్చింది లైట్గా. అండ్ జీ9 మేడం, ఆల్మోస్ట్ అందరు బాగానే చెప్పారు మేడం, పర్లేదు. బట్ వాయిస్ మాడ్యులేషన్ లేదు, అంటే వాళ్ళది వాళ్ళే నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అంతే. బట్ కంటెంట్ మాత్రం బాగానే చెప్పారు, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. అండ్ జీ7 మేడం, జీ7 కూడా ఎక్సలెంట్ మేడం. ఒకరిద్దరు చదివినట్టుగా ఉంది, అది కూడా ఎందుకంటే నేను ఓవరాల్గా చెప్తాను మేడం ఫస్ట్, తర్వాత నేను ఇండివిజువల్గా గ్రూప్ వైజ్ చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే కెమెరా చూడట్లేదు, కెమెరా చూసినప్పుడు వాళ్ళు చూసి చదివినట్టు అనిపించదు, పక్కన చూసి మాట్లాడడం వల్ల కెమెరా చూస్తున్నారేమో అనిపిస్తుంది. అదొకటే ఇక్కడ అందరికీ పాయింట్ వస్తుంది అంతే, అదర్వైజ్ ఏం లేదు, అందరు కూడా బాగానే చెప్తున్నారు. అండ్ జీ5 మేడం, జీ5 కూడా వాయిస్ మాడ్యులేషన్ బాగానే ఉంది, ఒకరిద్దరు ఎక్సలెంట్గా చెప్పారు, టైం ఎక్కువ తీసుకున్నారు మేడం. అండ్ జీ11 కూడా ఒక్కరిద్దరు ఒక్కరు చదివారు మేడం, మిగతా అందరు బాగానే చెప్పారు, అందరు గుడ్ వాయిస్ మాడ్యులేషన్. అండ్ 94 వచ్చేసి రూల్ నెంబర్, ఎక్సలెంట్గా చెప్పినారు, కాకపోతే టైం కొంచెం కవర్ చేయడం కోసం తక్కువ మాట్లాడారు అనమాట. అండ్ జీ వన్ ఇంకా ఎక్సలెంట్ మేడం, ఒక్కరు కెమెరా పక్కకు చూడడం వల్ల చదివినట్టుగా అనిపించింది, కానీ అందరు కూడా గుడ్ ఎక్సలెంట్ అంతే మేడం. అదే ప్రాబ్లం, అదే కెమెరా పక్కకి చూస్తున్నారు, కెమెరానే చూసి మాట్లాడాలి, చదివినట్టుగా అనిపించదు, అక్కడ ఒక్క దగ్గర మిస్ అవుతున్నారు, అందరు బాగానే చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవికుమార్ సార్. ప్రతి ఒక్క గ్రూప్ ఎలా వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా బాగా నోట్ చేశారు. ఇక్కడ రవికుమార్ సార్ చెప్పేది ఏంటంటే, మీరు కాపీ కొట్టినా కూడా అవతల వాళ్ళకి కనిపించకుండా కాపీ కొట్టాను అని చెప్తున్నారు సార్. అంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ చూసి చెప్పినా కూడా కెమెరా వైపే చూడండి, మీకు మీ మొబైల్ పక్కన కానీ లేదా మీ డెస్క్టాప్ పక్కన నోట్బుక్ కానీ ఏదైనా పాయింట్స్ అనేది పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అన్ని పాయింట్స్ ఒక్కోసారి గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, అదేం కొద్ద మిస్టేక్ ఏం కాదు. బట్ ఏంటంటే అవతల వాళ్ళకి మనం చూసి చదివినట్టుగా కనిపించకూడదు, అది సార్ చెప్పేది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. నిరంజన్ సార్. ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పటికీ కొద్దిగా పోటీతత్వం పెరిగిందండి, ప్లస్ వీళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా స్పష్టత వచ్చింది మాటల్లో కూడా, ప్లస్ నాకు బాడీ లాంగ్వేజ్ ఇచ్చారు కాబట్టి బాడీ లాంగ్వేజ్లో గ్రూప్ వైజ్ తీసుకుంటే జీ3లో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు బాడీ లాంగ్వేజ్ గురించి, కొద్దిగా ఒక ఓన్లీ ఇద్దరు ముగ్గురే ఇచ్చారు దాంట్లో లేదు. జీ9లో తీసుకుంటే దేంట్లో కూడా ఒక 3 మెంబర్స్ బాడీ లాంగ్వేజ్ కొంతవరకు ప్లే చేయగలిగారు, ఇంకా మిగతా వాళ్ళు కొద్దిగా అదిగా నిలబడి చెప్పారు, నిలబడి అంటే కూర్చొని చెప్పారు. అండ్ జీ సెవెన్లో చాలా మటుకు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప కొంతమంది బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసే విధంగా చెప్పారు, కొంత యాక్టివ్గా ఉంది వాళ్ళలో జీ సెవెన్లో.
G5లో 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు, దాంట్లో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే బాడీ లాంగ్వేజ్ కొద్దిగా యూజ్ చేశారు, అంత ఎక్కువగా అది చేయలేదు వాళ్ళు. పర్ఫార్మెన్స్ అంతా అంటే చెప్పే విధానంలో బాగుంది, బాడీ లాంగ్వేజ్లో మాత్రం కొంతవరకు వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుండేది. G11లో 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అనేది ఏ ఒక్కరిలో కూడా కొంత కనిపించలేదు, కొద్దిగా లోపించింది వీళ్ళలో. బాడీ లాంగ్వేజ్ ఇంకా చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు G11. G1లో నాకు బాగా బాడీ లాంగ్వేజ్ నచ్చింది సదా గాజుల గారు, చాలా బాగా నచ్చారు, కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే బాగుంది మీది, బాగా నచ్చింది. మిగతా వాళ్ళు బాగా చేయలేదని కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, కానీ దాంట్లో పర్సంటేజ్లో తీసుకున్నా మార్కుల్లో తీసుకున్నా మీకు ఒక 5 మార్క్స్ ఎక్కువనే ఉంటాయి ఆ విధంగా. ప్లస్ గ్రూప్ వైజ్ అందరూ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాలని పోటీ పడ్డారు, కానీ ఇంకా చేస్తే బాగుండేది, కానీ పోయిన దానికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ వచ్చింది, ఇది మాత్రం 100%. ఎందుకంటే లాస్ట్ ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది మనకు. నెక్స్ట్ దానికి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనే నేను అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్ అండి. అయిపోయిందా సార్? అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచిగా ప్రతి ఒక్కరిది కూడా నోట్ చేసుకొని చాలా అద్భుతంగా చెప్పారు. ఎస్ అండి, ఇవి చిన్ని చిన్ని కరెక్షన్స్ అండి, అవి నెక్స్ట్ టైం నెక్స్ట్ అవుట్పుట్ కి అలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పటికీ ఇది 5th అవుట్పుట్ కి వచ్చేసారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ ప్రెజెంటేషన్ అనేది. ఇప్పుడు మనం ఎంటర్ చెప్పే చిన్న చిన్న కరెక్షన్స్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్, రాజశేఖర్ సార్. G1 అండ్ G7 పర్ఫెక్ట్ టైమింగ్ తో చెప్పారండి, నాకు టైమింగ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ టైమింగ్ గురించి చెప్తాను. G1 అండ్ G7 పర్ఫెక్ట్ టైమింగ్, ఇక్కడ ఎక్కువ టైం తీసుకున్నది అంటే ఫస్ట్ గ్రూప్ అంటే G5 4 మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయింది, మేబీ టెక్నికల్ ఇష్యూ, గోపాలకృష్ణ సార్ కి సరిగా సిగ్నల్ లేకపోవడం వల్ల టెక్నికల్ ఇష్యూ. తర్వాత G11 2 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు, అండ్ G3 1 మినిట్ ఎక్స్ట్రా, అండ్ G9 లో కూడా ఎక్స్ట్రా టైం తీసుకున్నారు 1 మినిట్ ఎక్స్ట్రా అట్లా. అయితే ఓవరాల్ గా ఫీడ్బ్యాక్ వచ్చి మేడం, నేను లాస్ట్ అవుట్పుట్ లో కొంతమంది ఎక్స్ట్రాడినరీగా చెప్పారని చెప్పి నేను గమనించాను, కాకపోతే వాళ్ళు ఈ సెషన్ లోకి వచ్చేసరికి ఆ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అలా చూస్తూ చదువునట్టు అనిపించింది. సో వాళ్ళు ఏంటంటే పేరు చెప్పమంటే చెప్తాను, అంటే ఇక్కడ లాస్ట్ టైం లో ఎక్స్ట్రాడినరీగా చెప్పింది అనిపించింది లలిత మేడం, లాస్ట్ టైం చాలా బాగా చెప్పారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ మొత్తం చదువుతూ చెప్పారండి మేడం. తర్వాత అవుట్పుట్ లోనే కాదు జనరల్ గా మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ తడబడ్డారు, తడబడ్డానికి కాదు అది చదువుతున్నట్టు అంటే కంటెంట్ మీదే ఫోకస్ చేశారు. సుభాకర్ గారు కూడా సార్ బాగా మాట్లాడతారు, జనరల్ గా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ పరంగా కానీ అద్భుతంగా మాట్లాడతారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అవుట్పుట్ దగ్గర ప్రిపరేషన్ ఎక్కువ అయిపోయేమేమో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ కంటెంట్ మీదే ఫోకస్ పెట్టారు, మిగతా అన్నీ మిస్ అయ్యారని అనిపించింది. సో ఓవరాల్ గా అందరూ అయితే చాలా బాగా అద్భుతంగా చెప్పారు ప్రెజెంటేషన్. గ్రేట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూస్తూ కూడా అందరి ప్రెజెంటేషన్ మీరు పర్టికులర్ గా ఎవరు ఎలా ప్రెజెంటేషన్ చేశారు అనేది కూడా చెప్పారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ సార్. ఎస్ లక్ష్మణ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూశాను, యాక్చువల్ గా ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు, వాళ్ళకి ఇంకా టైం ఇస్తే దే విల్ నాట్ స్టాప్ అన్నట్టు. కానీ జీవన్ అంటే జీవన్ వాళ్ళు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారండి, వాళ్ళు యాక్చువల్ గా నెంబర్ 1, వాళ్ళు పేర్లోనే ఉంది నెంబర్ 1. ఇంకా కమింగ్ టు ద మనకు వచ్చేసి రిమైనింగ్ గ్రూప్స్ కూడా G11 కూడా బాగా చెప్పారు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేయడానికి అంతగా లేదు, అంత సీరియస్ కాబట్టి అందరూ బాగానే అంటే ప్రెజెంటేషన్ ఇవ్వడం చాలా బాగా చేశారు. G5 వాళ్ళు 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. జీవన్ తర్వాత నెక్స్ట్ నేను మార్క్స్ ఇచ్చేది G7 వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్రెషన్ తో చాలా బాగా చెప్పారు. G9 వాళ్ళు కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా కమింగ్ టు ది G3, వీళ్ళైతే ఇంకా ఓన్లీ స్టోన్ టెస్ట్ పెట్టేసి చెప్పేశారు మొత్తం,
దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ సార్ నాట్ స్టార్టింగ్ ఓన్లీ స్టోన్ చేస్తే అందరు ఎవరైనా చేంజ్ చేస్తారో అని చూసాం కానీ బట్ ఆల్ మెంబర్స్ ఒకటే అలాగే మనము ఏదైతే చెప్తున్నారో రీడ్ చేసి చదువుతున్నారు బట్ ఆల్ ఆర్ ఒకటే ఫేస్ స్టోన్ ఫేస్ పెట్టేసి చెప్పారు అంటే మనకు ఇంకా ఇవన్నీ మనము పాజిటివ్ గా తీసుకుంటే ఇంకా డెఫినెట్ గా మనం ఇంప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ అండ్ నెక్స్ట్ అవుట్పుట్స్ లో మనం ఇంకా బాగా చేయగలము థ్యాంక్ యూ సూపర్ సార్ లక్ష్మణ్ సార్ చాలా మంచి మంచి పాయింట్స్ అనేది చెప్పారు ఎస్ అండి మెంటర్స్ ఎవరు చెప్పిన ప్రతి పాయింట్ కొంచెం పాజిటివ్ గా తీసుకోండి నెగిటివ్ అసలు తీసుకోకండి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్ ఎస్ సార్ శ్రీనివాస్ సార్ మేడం మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ అందరు కవర్ చేశారు అనుకుంటా బట్ యునో ఎస్పెషల్ ఐ అప్రిషియేట్ రాజశేఖర్ సార్ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి ఐ మీన్ ఓవరాల్ కాకుండా ఇట్స్ అ గుడ్ క్యాచింగ్ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఈవెన్ కంపేర్ టు 159-168 బ్యాచ్ మా మెంటర్ ఏంటిదంటే ఒక అవుట్పుట్ ఇస్తే ఈవినింగ్ మార్నింగ్ 6 o'clock నుంచి హీ వాస్ ఫాలో అప్ అన్నట్టు ఆ టార్చ్ బేరియర్ అంటే చూసిన ఆ టార్చర్ కి ఏదో మినిమం మేము అవుట్పుట్ కు 2-3 times రిహార్సల్ చేస్తున్నాం మేడం సారీ టు సే దట్ ఎవ్రీ వన్ ఇన్ మై 159 బ్యాచ్ రియల్ ఇంత బిజీ ఉన్నా ఈవెన్ రాజశేఖర్ గారు ఇలా బిజీ ఉన్నా మినిమం ఆ రిహార్సల్ చేసేది ఇక్కడ అది మిస్ అవుతుందని నా ఓన్లీ వన్ కాన్సెప్ట్ మేడం బి పాజిటివ్ గా తీసుకొని ఏ అవుట్పుట్ అయినా అంటే వీళ్ళు చూసి చదువుతున్నారంటే అంత ఫ్లై అంటే ఏంటి అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఇప్పటిదాకా రిహార్సల్ చేయలేదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ ఏదో చెప్పేస్తే ఆ రోజు డే అయిపోతుంది అనే ఇంటెన్షన్ లో ఉన్నారు దట్స్ నాట్ ద కిల్ మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మనని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ రిహర్సల్స్ అవుట్పుట్ పెట్టేదే మేము అదే ఇంటెన్షన్ ఏంటంటే చదవడానికి కాదు మేము చదువుకోవచ్చు మా టైం వేస్ట్ ఇంతసేపు 10:30 దాకా ఉండడం కాదు మీరు ప్రాక్టీస్ చేసి 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 ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ తీసుకొస్తే దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హోప్ఫుల్లీ పాజిటివ్ గా తీసుకొని నెక్స్ట్ అవుట్పుట్ అందరు ప్రిపేర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ నిజంగా ప్రతి పాయింట్ అండి మీకు ఇచ్చేది జస్ట్ 1 minute 2 minutes అంతకు మించి ఒకవేళ పార్టిసిపెంట్స్ ఎవరైనా రాకపోతే 3 minutes సో ఒక 1-3 minutes కంటెంట్ అనేది మనము బైహార్ట్ లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే చదివినట్టు కనిపిస్తే అవతల మన ప్రెజెంటేషన్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు సో మనం ఎక్కడైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వరు వీడియో ఆఫ్ చేసుకోవటం కానీ విన్నట్టుగా ఉంటారు కాబట్టి అవుట్పుట్స్ పెట్టడానికి కూడా రీజన్ అదే దయచేసి నెక్స్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు ప్రాక్టీస్కి రోజు రావడానికి కుదరకపోతే మీరు వాయిస్ రికార్డ్ చేసేనా మీకు మెంటార్కి గ్రూప్ లో పెట్టండి సార్ నేను ఇది ప్రాక్టీస్ చేశాను ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనేది సజెషన్స్ కూడా తీసుకోండి ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది మనందరికీ తెలుసు సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్ సురేందర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి నేనేంటంటే ఈ గ్రూప్ నుంచి ఈ రూమ్ కి ఆ రూమ్ కి షఫల్ అవుతా ఉన్నాను ఆన్లైన్ చేంజ్ చేస్తా ప్రతి ఒక్కరు కూడా అండి ఫస్ట్ మీరు అవుట్పుట్ ఇచ్చిన దానికి ఇప్పటికి చాలా చేంజ్ అయితే నాకు కనపడింది స్టార్టింగ్ లో అంటే స్టేజ్ ఫియర్ ఉందని మీరు ఆ అపోహలో ఉండి మీరు చెప్పలేకపోయారు కానీ ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి టీంతో కోఆర్డినేట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా చెప్పగలిగారు మేబీ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగు ఉండొచ్చు అది మేబీ టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా కానీ అది జస్ట్ మిస్టేక్స్ అంతే మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకుని నెక్స్ట్ అవుట్పుట్ లో దీనికి ఇంటూ 10x మీరు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ సార్ ఎస్ రమేష్ సార్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఏమని చెప్తారా మేడం ఒక చిన్న విషయం మన G7 లో మహేష్ జీ సార్ 16 number అతను చాలా ఎక్సలెంట్ గా బాడీ లాంగ్వేజ్ అన్ని యూజ్ చేసిండు కానీ అప్పుడప్పుడు ఈ వేల్ అనేది ఒకటి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది చూయించడం అనేది ఇట్లా కాల్సిండ్రు అనే విధంగా చూయించాను మేడం తుపాకులతో వాళ్ళని కాల్ చంపారు అనేటువంటిది ఇట్లా వెళ్ళి చూయించాను మేడం అది ఓకే సార్ ఓకే డబుల్ ఫింగర్స్ ఉంటాయి కదా మేడం 18,000 మంది మన భారత సైనికులను పిట్టలకి కాల్చినట్టు కాల్చి చంపడం జరిగింది కోల్కతా ఒక రూమ్ లో బందీలుగా చేసి 11 రోజుల తర్వాత అని చెప్పేసి ఇట్లా అన్నా మేడం నేను కానీ మీ ప్రెజెంటేషన్ మాత్రం ఎక్సలెంట్ సార్ మీ వాయిస్ కానీ మీ చెప్పాలన్న ఆతృత అద్భుతంగా ఉంది నిజంగా నేను కొత్త మహేశ్వర్ చూసాను ఈ రోజు మాత్రం నిజం సార్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది మీ ప్రెజెంటేషన్ ఎస్ రాజశేఖర్ సార్ చెప్పండి
టూ పాయింట్స్ ఇందాక మిస్ చేశాను. అవేంటంటే ఇక్కడ కంటెంట్ అద్భుతంగా చెప్పారండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రిపరేషన్ కానీ లేదంటే వాళ్ళు ఆ పాయింట్స్ అక్కడి నుంచి తీసుకోవడం, మేము వీడియో విన్నదానికంటే ఇంకా ఎక్కువ విశ్లేషణ లాగా అనిపించింది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకొంతమంది చదివినట్టుగా ఎందుకు అనిపించింది అంటే వాళ్ళు 100% పర్ఫెక్షన్ కోసం ట్రై చేశారేమో అనిపించింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్షన్ కోసం కాదండి, అక్కడ ఉన్న పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పడానికి ట్రై చేసినందువల్లే వాళ్ళు చదివినట్టుగా అనిపించింది. మనం ఏంటంటే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మిస్ అయిన పాయింట్ మాత్రమే అక్కడికి వెళ్ళాలి, మిగతాదంతా మన ఓన్ వర్డ్స్ లో చెప్పినప్పుడే మనకు ఆ స్పీచ్ బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎస్ సార్ ఎక్సలెంట్, నిజంగా మీరు చెప్పిన 100% రైట్ సార్. ఎస్ నెక్స్ట్ నిరంజన్ సార్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఒక టూ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎస్ సార్ చెప్పండి. ఎందుకంటే మనము రీడర్స్గా మనం ఇక్కడికి రాలేదండి, స్పీకర్స్గా వచ్చాం. కాబట్టి చదివి చెప్పడానికి మనం ఇక్కడికి రాలేదు. మనం అర్థం చేసుకొని ఆ వీడియోలో అర్థం చేసుకొని మనం చెప్పడానికి మనం వచ్చాము. కాబట్టి అందులో భావం చెప్తే చాలు, దాంట్లో ఉన్నట్టు ఉన్నది చెప్పడం కాదు, దాంట్లో అర్థం చేసుకొని అది మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలం, మన గొంతు ఏ విధంగా ఉంటుంది, మనం చెప్పే విధానం ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా డెలివరీ చేస్తాం అనేది దాని మెయిన్ ఫోకస్ దాని మీద పెట్టండి. నేను కంటెంట్ బాగా చెప్పాలేమో, తప్పు పోతుందేమో, నేను చూసి చెప్పాలి, చూసి చెప్తే ఏది బాడీలో ఏది ఎక్స్ప్రెషన్స్ ఉండదండి, ఓన్లీ మనం ఎగ్జామ్లో బట్టి పట్టి చదివినట్టు ఉంటుంది. అది మెయిన్ స్పీకర్ కావాలని మనం వచ్చాం. కాబట్టి స్పీకర్ కావాలంటే మనము ఎక్కడో కంటెంట్ని మనం గుర్తుంచుకొని చెప్పగలగాలి, అది మనం అలవాటు చేసుకోవాలి. అది ఇక్కడనే అలవాటు అవుతుంది. ఇదే మంచి ప్లాట్ఫామ్ అండి, దీన్ని వినియోగించుకోండి. మీరు ఎందుకు వినియోగించుకోవట్లేదు? 159 ఎప్పుడు చూసి చెప్పలేదండి, నిజంగా చెప్తున్నాను. మేము ఏది ఉన్నా దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగాం. ఆ విధంగా మీరు అవుతారని నేను చెప్పాను. చాలామంది చూడకుండా చెప్పారు, చూడకుండా చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్గా చెప్పారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని నేను ఇక్కడ తీసుకుంటాను, సదా గాజుల గారు. వారు చూడకుండా ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఇచ్చారు చూడండి, ఏ విధంగా చెప్పారు. ఇప్పుడు ఏదైనా కంటెంట్ ఇస్తే వారు వెళ్ళి చెప్పగలుగుతారు, అంత ఈజీనెస్ వచ్చింది అది. కాబట్టి అర్థం చేసుకొని చెప్పండి అంతే. అది రైట్ ఆర్ రాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ విధంగా డెలివర్ చేస్తున్నారు అనేది ముఖ్యమైన. ఆ విధంగా చెప్పండి, పర్ఫెక్ట్. మీకు మించిన వాళ్ళు ఎవరు ఉండారండి, చాలా పర్ఫెక్ట్ అవుతారు నెక్స్ట్ అవుట్పుట్లో, అది మనం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్గా చాలా అద్భుతంగా చెప్పారు, మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఎస్ ఎస్ అండి, మనము ఒక మంచి ట్రైనర్గా స్పీకర్గా అవ్వడానికి వచ్చాము. సో రీడర్గా కాకుండా స్పీకర్గా చెప్పాలనేది సార్ ఇంటెన్షన్. అద్భుతమైన పాయింట్స్ చెప్పారు, థ్యాంక్ యూ నిరంజన్ సార్. నెక్స్ట్ టైం 165 కూడా మేము కూడా అద్భుతంగా చెప్తామని చెప్తారు సార్. 159 మేము చూసి చెప్పలేదు అంటున్నారు కదా, నెక్స్ట్ 168 కూడా మేము చూడకుండా చెప్తాం సార్ అని చెప్తారు మన వాళ్ళందరూ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మణ్ సార్. నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్ గా కొన్ని టీమ్స్ ఏమయ్యాయంటే ఓబీసీ ఫార్మేట్ ను మిస్ అయ్యారు. ఏదైతే చెప్తున్నారో ఓపెనింగ్ పర్సన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, వాళ్ళ టీమ్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళు ఎవరు మిస్ చేయకూడదు, వాళ్ళ గురించి చెప్పకూడదు అన్నట్టు. యాక్చువల్ గా అది కంటిన్యూషన్ ప్రాసెస్ చేయాలి. తర్వాత అయిపోయిన తర్వాత కూడా కొద్దిమంది థ్యాంక్స్ చెప్పారు. యాక్చువల్గా ఇది లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మాత్రమే థ్యాంక్స్ చెప్పి జై హింద్ జై భారత్ వందే మాత్రం చెప్పాలి. ఇది మిస్ అవుతున్నాయి, నెక్స్ట్ అవుట్పుట్ లో ఇది మిస్ అవ్వకుండా చూసుకోండి. అది జస్ట్ నా అబ్జర్వేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ మేడం, మళ్ళీ అవకాశం ఇచ్చినారు. యాక్చువల్లీ వాయిస్ మాడ్యులేషన్ ఒకటే ఇచ్చారు నాకు, మిగతావన్నీ వద్దని చెప్పద్దు అనుకున్నాను. అయితే ఒక చిన్న సజెషన్ మేడం, సజెషన్ గానే తీసుకోండి. ఎందుకంటే సార్ ఇక్కడ మనం గ్రూప్ గా పార్టిసిపేషన్ చేస్తున్నాం, ఒకరి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనకి ఇచ్చిన టైంని స్పాంటేనియస్ గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, 2 మినిట్స్ తీసుకోవాలి. సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అక్కడ స్పాంటేనియస్ గా. ప్లస్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వేరే వాళ్ళ టైం మనం తీసుకోవడం కానీ లేదంటే స్కిప్ అయ్యి కంగారు పడడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మన గ్రూప్లో ఏమవుతుందంటే ఒకరి మీద అభిప్రాయం వచ్చేస్తుంది. సో అట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మన టీంని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమైందంటే ఒకరి మీద ఒకరికి మంచి ఇంప్రెషన్స్ పడుతుంది. సో అక్కడ మన టీమ్ స్పిరిట్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే
టైం చాలా వాల్యుబుల్ అండ్ సో అందరు కూడా ఆ టీమ్ స్పిరిట్ని మెయింటైన్ చేయాలి. 100% మనం ఇద్దాం సార్, ఎందుకంటే మెంటర్స్ కూడా అలాగే వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ 100% ఇవ్వడానికే వచ్చాము. మళ్ళీ ఈ కాలం అనేది వెళ్ళిపోతే మళ్ళీ రాదు సార్, ఈ 168 బ్యాచ్ ఏదైతే మీకు వస్తుందో, సో మళ్ళీ మీరు ఇంకొకసారి మళ్ళీ లైఫ్లో తీసుకుందామంటే మేబీ ఈ టైం రాకపోవచ్చు సార్. సో ఎంత ఆఫీస్ ఉన్నా ఏ టైము ఏ ఎక్కడ వెచ్చి ఇచ్చినా మ్యాక్సిమం టైం ఇక్కడ పెట్టండి సార్. సో ఈ ఈ టైం మళ్ళీ రాదు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా మెంటర్స్ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారండి, అద్భుతంగా చెప్పారు ప్రతి పాయింట్ కూడా. సో వీటన్నింటినీ మీరు తీసుకొని నెక్స్ట్ రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెంటర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్. మీ ఎఫర్ట్ అనేది ఈరోజు అవుట్పుట్లో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ప్రజెంటేషన్ చేసిన దాంట్లో కనిపిస్తుందండి. నిజంగా మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో ఏంటి అనేది నాకు తెలీదు, నేను మీ గ్రూప్లలో లేను కాబట్టి, బట్ ఇక్కడ ప్రజెంటేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. మీరు ఇలాగే నెక్స్ట్ టైం, ఇప్పుడు ఎట్లాగో మీరు సజెషన్స్ ఇచ్చారు అవి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఒకసారి మన వాళ్ళతో సున్నితంగా చెప్పి నెక్స్ట్ అవుట్పుట్కి ప్లాన్ చేయించండి. హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద మెంటర్స్. ఎస్ అండి, మీ అందరికి కూడా ఎంత అద్భుతంగా ఉందంటే మీ ప్రజెంటేషన్, ఒక ట్రైనర్ వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది, మీ తీసుకున్న కంటెంట్ కూడా, మీరు చెప్పే విధానం కానీ, చాలామంది టాపిక్ని ఓన్ చేసుకొని మాట్లాడారండి. కొంతమంది ఇప్పుడు చూసి చదివారని మళ్ళీ అది రిపీట్ చేయను, కానీ అప్పుడప్పుడు చూసినా లేదంటే చూడకుండా చెప్పిన ప్రతి దాదాపు చాలామంది ఉన్నారు. టాపిక్ని మేమే చెప్తే ఎలా ఉంటుందని ఆ టాపిక్ని ఓన్ చేసుకొని చెప్పినట్టుగా ఉంది. ఇక్కడ మౌనిక మేడం ఉన్నారు, ఆవిడ మాట్లాడడానికి ఆలోచిస్తుంటారు. మౌనిక మేడం ఉన్నారా? వీడియో ఆన్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ మీకే ఇచ్చేది, మీ అందరికి ఇస్తున్నాం వీడియో ఫీడ్బ్యాక్ అనేది. సో దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. మౌనిక మేడము చెప్పేటప్పుడు వారి ఆతృత, వారి గొంతులో అసలు నిజంగా ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చారంటే, ఒక మౌనిక మేడమే కాదు అందరూ ఉన్నారు. ఆంజనేయులు సార్ కూడా నేను ఆయనను చూడటం తక్కువ, అంటే క్వశ్చన్స్ అడగటమో లేకపోతే ఆయన పార్టిసిపేషన్ ఎక్కువ అనిపించకపోయేది గ్రూప్లో, బట్ ఆ వారిచ్చిన ప్రజెంటేషన్ కానీ. ఇంకా రామసుబ్బారెడ్డి సార్ చెప్తుంటే అసలు నేను సార్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. రామసుబ్బారెడ్డి సార్ చెప్పింది, వారి టైమింగ్ కానీ వారు చెప్పిన కంటెంట్ విధానం కానీ, రామసుబ్బారెడ్డి సార్ మిమ్మల్ని చెప్పేది మీకే, స్పందించండి. అద్భుతంగా ఉంది సార్ ఈరోజు, మీరేంటనేది ప్రూవ్ చేసుకున్నారు. నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ప్రెజెంటేషన్. మా అబ్బాయి కూడా ఈరోజు గురు బుద్ధి చేస్తుంది, కోరుకొండ సైన్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఎంబీసీ కంప్యూటర్స్, అతనికి కూడా ఈరోజు ఫస్ట్ అవార్డు వచ్చింది మేడం. ఓ కంగ్రాచులేషన్ సార్ మీ అబ్బాయికి. ఇప్పుడే ఫోన్ మాట్లాడాను, తర్వాత మన నా అబ్బాయి వంతు వచ్చింది, మా వంతు వచ్చింది. చాలా అద్భుతంగా సార్ ఈరోజు, మాకు అది అనిపించలే, పాయింట్స్ మిస్ అయ్యాయని ఏమి అనిపించలే, కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎస్ సబితారెడ్డి మ్యామ్, వారి ప్రజెంటేషన్ వచ్చినప్పుడు మేడం నేను చక్క నిలబడి చెప్పారు, అంతే కదా మేడం, నిలబడ్డారు కదా. ఎస్ మ్యామ్, మీ కంటెంట్ కానీ మీ ప్రజెంటేషన్, మీ బాడీ లాంగ్వేజ్ కానీ అద్భుతంగా ఉంది. లాస్ట్ టైం చెప్పినట్టు లలిత కుమార్ మేడంది అద్భుతంగా ఉంది, కానీ ఈరోజు మేడం కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, మేడం మీరు మీ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఇలా టేబుల్ మీద ఇలా చేతులు పెట్టి మాట్లాడారేమో అనిపిస్తుంది, అది నెక్స్ట్ టైం అలా పెట్టకండి మ్యామ్, జస్ట్ హ్యాండ్ మూమెంట్ ఇవ్వండి లేదంటే నిలబడి చెప్పండి. సంతోష్ సార్.